థ్యాంక్ యూ అన్న. మరి ముఖ్యంగా ఈ చక్కటి అవకాశాన్ని మరి దేవాది దేవుడు మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు ఇచ్చినందుకు నేను మొదటి ఎందుగానో ప్రభుని స్తుతిస్తూ కనపరుస్తున్నాను. అదేవిధంగా ఈ అవకాశం ఇచ్చినటువంటి బ్రదర్స్ మీకు కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మీ మధ్యలో ఉండడం నాకు చాలా సంతోషకరము, ఆనందకరము. దీన్ని బట్టి నేను బోధగా మై బోధ్ బోత్ ఆనందితోతే అయ్యే నేను నా యొక్క సాక్ష్యము, అదేవిధంగా మినిస్ట్రీ గురించి ఆ సేవలో ఉన్నటువంటి అనుభవాలు మరి పంచుకోవడానికి నేను ఇష్టపడుతున్నాను, అదేవిధంగా సంతోషపడుతున్నాను. మరి నా సాక్ష్యం పంచుకోక ముందు ఒక చిన్న వాక్యం చదివి నేను మరి శురు కన్నా చేతాము. అయ్యే పైలే కొరింథీయు మొదటి కొరింథీయుల రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనము. ఇందును గురించి దేవుడు తన్ను ప్రేమించి వారి కొరకు ఏమి సిద్ధపరిచినో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు. చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించే మా ప్రియ పరలోక తండ్రి, నీకే వందనాలు స్తుతి స్తోత్రములు ప్రభా. ఈ సమయం బట్టి మరి సహవాసంను బట్టి నీకే వందనాలు ప్రభా. మరి ఎందు నిమిత్తమైతే నీవు మరి ఈ యొక్క సహవాసాన్ని మీరు ఏర్పరిచారో, నాకెందుకు మీరు ఈ అవకాశం ఇచ్చినారో ప్రభా, ఈ అవకాశమును ప్రభా నీ మహిమ కొరకై, అదేవిధంగా అనేకులు వింటున్న వారి యొక్క క్షేమాభివృద్ధి కొరకై, వారి యొక్క విశ్వాసం బలపడలాగున, అదేవిధంగా ప్రభా ఈ నిదాసుడైన నేను ప్రభా ఆనందించలాగున ఈ సమయాన్ని మాకు అనుగ్రహించినందుకు కూడా వందనాలు ప్రభా. మీరే నడిపించమని నీ ఆత్మకు అప్పగించుకుంటూ సమస్త మహిమగంత నీకు ఆరోపిస్తూ ప్రభా యేసుక్రీస్తు నామములో ప్రార్థన సమర్పించేది వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. నా పేరు విజయ్ అండి. మా ప్రాపర్ వచ్చేసి వరంగల్ దగ్గర పరకాల పట్టణం. పరకాల నుంచి మళ్ళీ ఒక 5 కిలోమీటర్ల దూరం ఉంటుంది విలేజ్. తన పేరు దామరంచపల్లి. అయితే ఈ యొక్క ప్రపంచంలో చెడి బ్రతికిన ఉంటారు, బ్రతికి చెడిన వారు ఉంటారు. అయితే నేను చెడి బ్రతుకుదామని నిశ్చయించుకున్నాను. దానికి గల కారణం ఏంటంటే, ఈ యొక్క లోకంలో ఎదగాలనంటే అది బలం ఉండాలి, ఆ బలం ఉండాలి, జనం ఉండాలి, ధనం ఉండాలి. బలము, జనము, ధనము మూడు ఉండాలి. అయితే నేను మరి చెడి బ్రతుకుదామని, ఏ విధంగా నేను ఎదగాలి అనే జీవితంలో ఒక నాకు బలమైన కోరిక ఉండేది. అయితే నేను ఏం చేసేవాడిని, నేను ఇంటర్లో చదివినాను, ఎంపీసీ చదువుకున్నాను కాబట్టి, నేను ఎంపీసీ మ్యాథమెటిక్స్ స్టూడెంట్ కాబట్టి అందులో ఒక ఫార్ములా, -(-) అనగా చెడుతనము ప్లస్ చెడుతనం = మంచితనము. అంటే ఈ ఫార్ములా నేను ఎంచుకున్నాను. ఎంచుకొని ఏం చేశాను, మరి ఈ లోకంలో నాకు బలం ఉంది, నా చుట్టూ జనం ఉన్నారు. ఎందుకనగా నేను చిన్నప్పటి నుంచి కరాటే క్లాస్ నేర్చుకున్నాను. మరి వరంగల్లో నేను బ్లాక్ బెల్ట్ ఫస్ట్ ఉన్నది కాబట్టి, నేను కరాటే క్లాస్ కాబట్టి నా చుట్టూ జనాలు ఉండేవారు. అదేవిధంగా కరాటే క్లాస్ నేర్చుకోవడానికి కూడా వారు చాలా ఇష్టపడుతూ ఉండేవారు. అయితే వారిని నాకు అనుకూలంగా, నా ఆలోచనలకి అనుకూలంగా వారిని నేను సిద్ధపరచుకున్నాను. ఎలా సిద్ధపరచుకున్నానంటే, నేను ఎలాగైనా ఎదగాలి అని నేను అనుకున్నాను, దాని కొరకు ఏంటి, నేను షార్ట్ కట్ లో ఎక్కువగా ధన సంపాదించాలి, ఎక్కువగా ధనం సంపాదించాలి అని నాకు బహు కోరిక ఉండేది ఆ సమయంలో. అయితే ఏం చేయాలి, మరి ఎలక్షన్ సమయంలో ఒక విలేజ్ కి మరి 15 లక్షల నుంచి, అంటే ఆ విలేజ్ లో ఉన్నటువంటి ఓట్లను బట్టి 15 లక్షల, 20 లక్షల, 25 లక్షల, మరి మండలానికి అయితే కొన్ని కోట్లు మరి వెళ్తా ఉంటాయి అన్నట్టు. అంటే పంచడానికి, ఓటు కింత అని చెప్పేసి పంచడానికి. అది మీకు అందరు కూడా తెలిసిన విషయమే. అయితే మరి ఈ డబ్బును ఏ విధము చేతనైనా దొంగతనం చేయాలి. ఎందుకనగా ఈ యొక్క డబ్బు యొక్క రవాణా, అనగా ఎలక్షన్ సమయంలో ఆ డబ్బు యొక్క రవాణా ఎలా జరుగుతుంది అని అంటే, వారి యొక్క అంటే మార్గంలో అందరూ వచ్చే మార్గం గుండా తీసుకురారు. అంటే ఒక దొంగ మార్గం గుండా తీసుకొస్తారు, పొలంలో నుండి లేకపోతే ఆ చేనులో నుండి. వారు ఏంటంటే దొంగ మార్గాలు కూడా తీసుకొస్తారు, అంటే కాలి నడకన తీసుకొస్తారు వాళ్ళు ఆ డబ్బును సాధ్యమైనంత మట్టికి. అయితే నేను వారు ఎప్పుడు ఏ సమయంలో ఏ దినము ఏ రాత్రి వీళ్ళు కాలి నడకన డబ్బులు పట్టుకొస్తారో అది కనుక తెలుసుకుంటే, వాళ్ళు ఎంతో మంది కూడా రారు, 3, 4 అలా 4 వస్తారు అంతే. కానీ వాళ్ళను కొట్టగలిగి, వాళ్ళని భయపెట్టించి, వాళ్ళని బెదిరించి
డబ్బును కనుక నేను క్యాచ్ చేసుకున్నట్లయితే, ఆ డబ్బు నేను దొంగతనం చేసినట్లయితే, మరి దోపిడీ చేసినట్లయితే, మరి ఏమైంది, వారు వెళ్ళి ఎక్కడ కూడా కేసు పెట్టలేరు. ఎందుకనగా ఆ డబ్బు కూడా బ్లాక్ మనీ కాబట్టి. అట్లా నేను ఆ బ్లాక్ మనీ కానీ దొంగతనం చేయడానికి నేను టీమ్ సిద్ధపరిచేవాడిని, సిద్ధపరిచినాను కూడా. అయితే ఆ ఎలక్షన్స్ కొరకు ఇంకా నేను ఎదురు చూస్తా ఉన్నాను, ఎలక్షన్స్ కొరకు ఎదురు చూస్తున్నాను. ఎదురు చూసే ముందు ప్రక్రియలో నేనేం చేశానంటే కొంతమంది యవనస్తులు నేను సిద్ధపరచుకున్నాను. ఎందుకంటే ఈ నా ఆలోచనను ఎవరు చెప్పినా కానీ వాళ్ళు ఫండింగ్ నాకేం ఇవ్వరు. అయితే నేనేం చేసేవాడిని, నా సొంతగా నేను ఫండింగ్ నేను రేజ్ చేసుకునేవాడిని. ఎలా, మంచిర్యాల నుంచి లేక కొత్తగూడెం నుంచి అటోలు నా దగ్గర ఉన్నటువంటి వారితో దొంగతనం చేయించుకొచ్చి ఏ పార్ట్ ఆ పార్ట్ ఇప్పించేసి వాటిని సెకండ్లలో అమ్మిచ్చేసి తద్వారా వచ్చిన మనీ ద్వారా వారి యొక్క అక్కర్లు అవసరాలు తీరుస్తూ వచ్చాను. అదేవిధంగా మరి చిన్న చిన్న సెటిల్మెంట్స్, ల్యాండ్ సెటిల్మెంట్స్ కానీ లేకపోతే ధమ్కి ఇవ్వడం, బెదిరించడము, ఇలాంటి కొన్ని కొన్ని కేసెస్ వచ్చేటి. అంటే ఈ వ్యక్తి నువ్వు ఇలా బెదిరించి ఈ కే అంటే ఈ యొక్క ల్యాండ్ నుంచి తన మనసు వెళ్ళిపోయేటట్టుగా నువ్వు చేస్తే నీకు ఇంత డబ్బులు ఇస్తాను అని కొన్ని కాంట్రాక్ట్ లాగా ఇస్తా ఉంటారు అన్నట్టు. అయితే ఆ పనులు నేను కూడా చేశాను, చిన్న చిన్న పనులు చేసేవాడిని. అయితే ఆ ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ విషయం వినండి. ఇలా చిన్న చిన్నగా నా నేర చరిత్ర స్టార్ట్ అయింది. చిన్న చిన్నగా నేర చరిత్ర, దొంగతనము, తర్వాత బెదిరింపులు, తర్వాత ఏమైపోయిందనంటే నాకు ఒక నీతిగా న్యాయంగా చేయాలనుకున్నాను, ఏది చేసినా. అయితే నాకు డబ్బే ప్రాముఖ్యం. అయితే నేను చేస్తున్నానా లేదన్నా నాకు అది అనవసరం. అయితే చిన్న చిన్న అంటే ల్యాండ్ విషయంలో మరి మర్డర్స్ ఏమైనా జరిగినప్పుడు, మరి ఆ మర్డర్స్ జరిగే ముందు నేను వెళ్ళి రిక్కి నిర్వహించి రావడము, వారికి చక్కగా ప్లాన్ ఇవ్వడము, ఇలాంటివి నేను చేస్తా వచ్చిన. థ్యాంక్ యూ. అయితే అప్పుడు ఎస్పి సజ్జనర్ అని చెప్పేసి మీకు ఆయన తెలిసిన వ్యక్తియే, మరి ఎన్కౌంటర్ చేసినాడు గత 2 ఇయర్స్ బ్యాక్. అయితే ఆయన అక్కడ ఎస్పి అన్నట్టు. ఆ టైంలో మరి మొదటగా యాసిడ్ దాడి జరిగింది. ఆ వ్యక్తులు కూడా ఎవరో కాదు, నా దగ్గర ఉన్నటువంటి వ్యక్తులు, నా సర్కిల్ ఉన్నటువంటి వ్యక్తులు, నాతో పాటు తిరిగే వ్యక్తులు. అయితే ఏ రకం చేతనైనా మరి వరంగల్లో ఈ క్రైమ్ తగ్గించాలని చెప్పేసి అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఎస్పి సజ్జనర్ గారిని పంపించారు. అయితే ఆ టైంలో ఆ వ్యక్తి నో కౌన్సిలింగ్, కౌన్సిలింగ్ చేయడం పక్కన పెట్టేసినాడు. అదే విధంగా వారికి వార్నింగ్ ఇవ్వడం పక్కన పెట్టేసినాడు. డైరెక్ట్ ఎన్కౌంటర్ కు దిగాడు. ఎన్కౌంటర్ దిగిన సమయంలో ఏంటంటే అందరూ, ఏంటంటే నాకు మొత్తం మేము 7 గురు మీ స్నేహితులము. ఆ టైంలో ఇద్దరుని ఎన్కౌంటర్ చేయడం జరిగింది ఎస్పి సజ్జనర్ గారు. నేను ఏం చేశాను, ఇక్కడ నేను ఉన్నట్లయితే నేను వారికి సహకరించాను, నేనైతే చేయలేదు, అయితే సహకరించాను, దోపిడీ బెదిరించడాలు చేశాను, కానీ ఎవరు నేను చంపలేదు, కానీ చంపే వారికి నేను సహాయం చేసినాను, కానీ దాంట్లో నాకు కూడా మరి ఎంతో కొంత ఉంటది కదా అని చెప్పేసి నేనేం చేశాను, ఇక్కడ ఉన్నట్లయితే ఈ వ్యక్తి నన్ను ఏదో రకంగా పట్టుకుంటాడు, అయితే ఇక్కడ నేను ఉండకూడదు అని చెప్పేసి నిర్ణయించుకొని నేను హైదరాబాద్కి పారిపోయి వచ్చానండి. హైదరాబాద్కి పారిపోయి వచ్చాను. అయితే నేను యేసు ప్రభు నమ్మకం ముందు నా జీవితం ఇది, కొట్టడాలు, గొడవలకు వెళ్ళడము, గొడవలు ఇవన్నీ జరిగేది అన్నట్టు. నాకు నేను మరి బీటెక్ చదివేటప్పుడు వారు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కొరకు ఏంటంటే సెవెంత్ నుంచి 12th వరకు వారు నన్ను స్టడీ సర్టిఫికేట్ అడగడం అడిగారు వెళ్ళాను. అయితే నేను వెళ్ళాను. 7th ఒక స్కూలు, 8th ఒక స్కూలు, 9th ఒక స్కూలు, 10th ఒక స్కూలు, ఇంటర్. అంటే చూడండి, 7th, 8th, 9th, 10th అంటే వేరే వేరే స్కూళ్ళలో నేను చదివాను. స్టడీ సర్టిఫికేట్ చూసి ఆశ్చర్యపోయాడు, ఏంటన్నా నేను అన్ని స్కూళ్ళలో తీసేస్తే ఏం చేసావు అని అడిగారు. అంటే ఆ రకంగా ఆ మాదిరిగా ఉండేది నా జీవితం. ఎందుకంటే నా సర్టిఫికేట్ అది నాకు సాక్ష్యము. అదేవిధంగా కబడ్డీ, ఖోఖో నేను స్టేట్ ప్లేయర్ని అండి. కబడ్డీ, ఖోఖో నేను స్టేట్ ప్లేయర్ని. అంటే నేను మంచి ప్లేయర్ని, ఆటగాడిని, మంచి ఆటలు ఆడుతూ ఉంటాను, మంచి మంచి బాడీ ఫిట్నెస్ ఉండేది నేను, కోట్ల ఇట్లా ఇలా జరిగేది. అది నా పాత జీవితము. అయితే నేను ఈ యొక్క ఎస్పి సజ్జనర్ గారి చేతిలో నుండి నన్ను నేను ఎలాగైనా రక్షించుకోవాలి అనే ఉద్దేశంతో నేను ఎక్కడికి వచ్చాను, మరి ఎక్కడికి వెళ్ళినా, నాకు అప్పుడు తెలిసిన ఒకే ఒక పట్టణము హైదరాబాదు. అది హైదరాబాదు మహాపట్టణము, అది ఒక సముద్రం లాంటిది. నేను ఆ మహాపట్టణంలో పోయినట్లయితే నన్ను ఎవరు పట్టుకోవడం, అంటే వీరు పట్టుకోవడం చాలా కష్టము అని నేను నిర్ణయించుకున్నాను. రెండవది ఏంటంటే మరి హైదరాబాద్ లో వెళ్ళినట్లయితే ఇంకా పెద్ద పెద్ద రౌడీస్ ఉంటారు, వారితో ఏదో రకంగా పరిచయాలు పెంచుకొని మరి వారితో మనం ఈ దందాలో ముందుకెళ్ళాలని చెప్పేసి అటువంటి ఆలోచనతో వెళ్ళినాను హైదరాబాద్కి. అయితే ఇవన్నీ చేస్తున్నాను కదా, మరి నాకు చదువు లేదని అంటే ఒకవైపు చదువుతూ ఉండేవాడిని, ఒకవైపు ఇది చేస్తూ ఉండేవాని. అయితే నాలో రెండు జీవితాలు, అందరికి తెలుసు ఒక స్టూడెంట్ గానే తెలుసు. ఎందుకు మనం ఏంటంటే ఈ వ్యక్తి చదువుతున్నాడు తిరగట్లేదు అంటే నా మీద
ఎవరికి కూడా అనుమానం రాకూడదు. ఒకవేళ ఏదన్నా కేసులో మా ఇంటికి వెళ్ళినా గానీ ఈ అబ్బాయి ఏం చేస్తాడంటే ఖాళీ ఉన్నాడు ఖాళీ తిరుగుతున్నాడు అని అంటే వారు నా మీద మరి నజర్ అంటే దృష్టి పెడతారు అని చెప్పి నేనేం చేశాను, ఒకవైపు చదువుతూ ఉండేవాడిని, ఒకవైపు అటెండెన్స్ ఇక్కడ కంటిన్యూ అవుతా ఉండేది. ఇక్కడ డే అంతా అటెండెన్స్ ఇక్కడ ఉండేది, నైట్ అంతా అటెండెన్స్ ఏంటంటే మరి బయట ఉండేది. అంటే రెండు రకాల జీవితాలు జీవించేవాడిని, నాలో రెండు తత్వాలు ఆ రకంగా జీవించాను. అయితే నేను ఎప్పుడైతే హైదరాబాద్కి వచ్చానో నాకు నా చేతిలో డబ్బులు లేవు. అయితే ఒక క్రైస్తవ స్నేహితుడు ఉన్నాడు, ఆ క్రైస్తవ స్నేహితుడు నేను ఎప్పుడైతే కలిసానో అదే నా టర్నింగ్ పాయింట్ అండి. అయితే ఆ వ్యక్తి మరి నాకు డబ్బులు ఇస్తాను అని చెప్పేసి అన్నాడు. సరే ఆ వ్యక్తి దగ్గర నేను వెళ్ళాను. వెళ్ళిన తర్వాత నేను అడిగాను, ఏమని అడిగానంటే ఆ డబ్బులు ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఆ మనీ ఇస్తూ ఇస్తూ ఒక మాట అడిగినాడు, నాయనా మరి ఈ డబ్బులు తీసుకొని ఎక్కడికి వెళ్తారండి మీరు అని అడిగాడు. నేను అన్నాను, ఈ డబ్బులు తీసుకొని వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలో నాకు తెలియదే. నేను గుడ్డిగా సమాధానం ఇచ్చాను. అప్పుడు ఆ వ్యక్తి అన్నాడు, అయినా మరి మా యొక్క సంఘంలో 3 దినాలు యవనస్లో మీటింగ్స్ ఉన్నాయి, మా మీరు మీరు వస్తారా అని చెప్పి నన్ను ఇన్వైట్ చేశారు. నన్ను ఇన్వైట్ చేశారు. అయితే నేను అన్నాను, తినడానికి తిండి దొరుకుతుందా అని అడిగినాను. దొరుకుద్ది అన్నారు. పడుకోవడానికి ఏమన్నా అక్కడ ప్లేస్ దొరుకుద్దా అని అన్నా. దొరుకుద్ది అన్నాడు. మరి తినడానికి అన్నం దొరుకుతుంది, పడుకోవడానికి ప్లేస్ దొరుకుతుంది, ఇంకెక్కడో పారిపోయి మనం దాచుకునే కంటే మరి చర్చిలో దాచుకోవడం చాలా ఉత్తమము. ఇక్కడ అందరూ మా అంటే ఈ చర్చిలోకి ఎవరు పోలీసు వాళ్ళు రారు కదా అని ఆ ఉద్దేశంతో నన్ను నేను దాచుకోవడానికి నేనేం అక్కడికి వెళ్ళాను, చర్చిలో మందిరంలోకి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత మరి అక్కడ పాటలు పాడారు. పాటలు పాడిన తర్వాత మరి అందరం నిలబడి మరి మనం ప్రభుని ఆరాధిస్తాం, అంటే ఎవరైతే ఆరాధించలేకపోయినారో వారి సాంగ్ ద్వారా ఆరాధించండి అని చెప్పేసి వాళ్ళందరూ నిలబడ్డారు. ఆ దేవుని ఆరాధించడానికి వారు కళ్ళు మూసుకొని అందరు నిలబడ్డారు. నిలబడి వారు ప్రభుని ఆరాధిస్తా ఉన్నారు. ఆరాధిస్తా ముందు మరి అక్కడ ఉన్నటువంటి సేవకుడు ఒక అనౌన్స్మెంట్ చేశాడు. ఏమనంటే లాస్ట్ సండే 3 మొబైల్ దొంగతనం జరిగింది. అయితే ఇక్కడ కొంతమంది దొంగలు వారు దొంగతనం కొరకే వస్తున్నారు, కాబట్టి మీ మీ వస్తువుల పట్ల జాగ్రత్తగా ఉండండి అని ఆ యొక్క సేవకుడు అనౌన్స్మెంట్ చేశాడు. చేసిన తర్వాత అది నాకే తగిలింది. ఇప్పుడు వీరందరు కళ్ళు మూసుకొని ఆరాధిస్తా ఉంటే నేను కళ్ళు తెలుసుకుని కింద కూర్చొని చూస్తా ఉంటే ఏమనుకుంటారు, ఈ వ్యక్తే దొంగ అని చెప్పేసి అనుకుంటారేమో అని నేనేం చేశాను, వీళ్ళు ఎలా చేస్తే అలాగా నేను, అంటే వారి కళ్ళు మూస్తే నేను కళ్ళు మూయడము, వారు కళ్ళు తెస్తే వాళ్ళ కళ్ళు, అంటే వాళ్ళు ఎలా చేస్తే అలా నేను యాక్టింగ్ చేయడం మొదలు పెట్టాను. అయితే కళ్ళు మూసుకొని అట్లా 2 చేతులు పైకి పెట్టాను, అట్లా ఏదో అంటే ప్రభు ఆరాధిద్దామని అట్లా పెట్టేశాను. పెట్టిన తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు, కానీ నేను అది ఆరాధన అంతా అయిపోయిన తర్వాత ఏడ్చాను. ఎందుకు ఏడ్చానో నాకు తెలియదు, కానీ నాలో ఒక తెలియని ఆనందము, చెప్పనాశక్యము కాని ఆనందముతో నా హృదయం నిండిపోయిందండి. చెప్పనాశక్యం కాని ఆనందంతో, అంటే ఏదో బరువు నా మీద ఉన్నటువంటి ఏదో బరువు దిగిపోయినట్టు, నాలో ఉన్న భయాలన్నీ నాలో నుండి తొలగిపోయినాయి. అంటే ఏం జరిగిందో నాకు తెలియదు. అయితే అందరూ భోజనానికి వెళ్ళినప్పుడు నేను కూడా భోజనానికి వెళ్ళాను. నేను మరి భోజనము లైన్లో నేను ఉండి తీసుకొని తింటా ఉంటే ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చాడు. నా పక్కన కూర్చున్నటువంటి వ్యక్తి, తను అన్నాడు, బ్రదర్ మీరు ఇంత చిన్న వయసులో ఇన్ని నేరాలు ఘోరాలు నేర చరిత్ర కలిగి ఉందా మీకు అని అని చెప్పేసి అడిగాడు. నేను అన్నాను, అయ్య బాబు మీరెవరయ్యా, మీరెవరో నాకు తెలీదు, నేనెవరో మీకు తెలీదు, నా గురించి నీకెలా తెలుసు అని అన్నాను. నువ్వు ఆరాధన చేస్తా ఉంటే నీ పాపాలన్నీ ఒప్పుకుంటా ఉంటే నేను విన్నాను అని చెప్పేసి అన్నాడు. అయితే నేనేం ఒప్పుకున్నాను, నేను అంటే ఏదో ఒకటి జరిగింది, ఏం జరిగిందో నాకు తెలీదు, కానీ ఆ వ్యక్తి దాని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. నేను అన్నాను, ఏం ఒప్పుకున్నాను నా పాపాలని నేను అడిగాను. అయితే నేను ఏదైతే చేశానో అవి నేను ఒప్పుకున్నాను, ఏదైతే నేను ఒప్పుకున్నానో ఆ ఒప్పుకున్న విషయాలన్నిటినీ ఆ వ్యక్తి చెప్తా ఉన్నాడు. నేను ఆశ్చర్యపోయాను, నేను ఆశ్చర్యానికి లోనయ్యాను. అప్పుడు ఆ వ్యక్తి నా ముఖాన్ని చూసి అడిగినాడు, ఏంటి బ్రదర్ మీరు ఆశ్చర్యపోతున్నారు, మీరు ఆశ్చర్యపోవాల్సిన విషయాలు ఏమీ లేదు, ఎందుకనగా మరి రాయబడి ఉంది బైబిల్, యోహాను సువార్తలో రాయబడి ఉంది. ఏమని రాయబడి ఉంది, పరిశుద్ధాత్మ మీలోకి వచ్చినప్పుడు పాపమును గురించి లోకమును గురించి తీర్పును గురించి మిమ్మల్ని ఒప్పింపజేస్తాడు అని చెప్పేసి ఉంది. అయితే నీలోకి ఆ ఆత్మ వచ్చింది కాబట్టి నీవు ఆ నీ పాపాలన్నీ నువ్వు ఒప్పుకోవడం జరిగింది, ఆవిడ ఇంతకు మించి ఏమి జరగలేదు, అది దేవుని వలన జరిగింది అని చెప్పేసి అడిగింది చెప్పినాడు. అప్పుడు నాకు కొంచెం విశ్వాసం, యేసుప్రభు మీద విశ్వాసం రావడం మొదలు పెట్టింది. అయితే ఆ టైంలో యేసుప్రభు గురించి పెద్దగా నాకు లేకుండే, కానీ ఆ దినం దాని తర్వాత
మరి నాకు యేసు ప్రభు గురించి నేను తెలుసుకోవడం జరిగింది. అయితే భోజనం చేసిన తర్వాత సెకండ్ సెక్షన్ లో నేను కూర్చున్నాను. నాకు అంతకు ముందు వాక్యం ఒక్క వాక్యం కూడా అర్థమయ్యేది కాదు, అసలు మనసు కూడా అక్కడ లేదు. అయితే ఎప్పుడైతే ఆ ప్రక్రియ జరిగిందో, నేను ఎప్పుడైతే నా పాపాలు ఒప్పుకున్నానో, శపనాశక్యం గాని ఆనందంతో నేను ఎప్పుడైతే నింపబడినానో, వాక్యము నాతోటే మాట్లాడుతుంది, నా గురించే మాట్లాడుతుంది, నా జీవితం ఏంటో నాకు తెలియజేస్తా ఉంది, నేను ఎలా పడిపోయానో నాకు తెలియజేసింది. అద్దంలో ముఖం చూసుకుంటే ఎట్లాగైతే మన లోపాలు కనబడితే అలాగా వాక్యం వెలుగులో నా లోపాలు కనబడ్డాయి. అప్పుడు మళ్ళా నేను ప్రభు గురించి, అంటే నేను మరలా నా పాపాలు నేను ఒప్పుకొని, అంటే ఇంకా నేను అంటే నాకు తెలిసినట్టుగా నేను ఒప్పుకొని ప్రభు సార్ నేను ఒక ప్రార్థన చేశాను. ప్రభువా, ఇది నువ్వే నిజమైన దేవుడు అయితే నా మీద ఉన్నటువంటి 4 అటెంప్ట్ మర్డర్ కేసెస్, అదేవిధంగా కొన్ని చిన్న చిన్న కేసెస్ బెదిరింపు కేసెస్లు కూడా ఉన్నాయి, 420 కేసెస్లు కూడా ఉన్నాయి. ప్రభువా మరి మీరైనా నాకు మీరు నా పట్ల దయ చూపెట్టేసి వాటి నుంచి నన్ను విడిపించండి. విడిపిస్తే ఈరోజు నేను ఏ సత్యం అయితే తెలుసుకున్నానో ఆ సత్యం కొరకు జీవిస్తాను ప్రభువా. ఈ సత్యం దిలకి ఎంతో మంది ఉన్నారు, వారికి నేను ప్రకటించేటట్టుగా ప్రభువా నాకు ఒక చిన్న అవకాశం ఇవ్వవా ప్రభువా, నీ సాక్షికి నన్ను మార్చవా ప్రభువా. ఆ దినం నేను ప్రభుతో ఒప్పందం చేసుకున్నాను. అయితే ఏదైతే ఒప్పందం చేసుకున్నానో మరి నాకు పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ రావడం జరిగింది. మా నాన్న అయితే ఇంకా తిట్టరాని తిట్లు తిట్టాడు, మా అమ్మ తిట్టరాని తిట్లు తిట్టినారు. అయితే నేను వెళ్ళిన తర్వాత నిజం మీరు నమ్మండి, నేను ఎవరైతే నా వ్యక్తులు అంటే నన్ను పట్టుకోవాలని చూస్తున్నారో ఆ వ్యక్తులు, అంటే నేను యేసు ప్రభు నమ్ముకున్నాను కదా, దీనిని అయిపోయాను కదా, అయితే నన్ను వారు పిలిపించుకొని దొంగతనంగా నన్ను పిలిపించుకొని మాయ మాటలు చెప్పి నన్ను పిలిపించుకొని వాళ్ళ ఇంట్లో కట్టి పెట్టి 4 గంటలు కొట్టారండి. దారుణంగా 4 గంటలు కొట్టారు. అయితే ఆ టైంలో మా అమ్మ నాన్న నన్ను కొట్టారు, మా అన్న కూడా నన్ను కొట్టాడు, ఎవరు కూడా నన్ను అర్థం చేసుకోలేదు. అయితే నా దినము నా పరిస్థితి ఎలా ఉందంటే ఏ కాకిన అయిపోయాను. ఒకవేళ ఆ దినము నేను ప్రభుని తెలుసుకోకపోయినట్లయితే ఆ దినము నేను ఏమవుదునో నాకు తెలియదు. కానీ ఆ దేవాది దేవుడే నా హృదయంలో ఆ స్థిరమైన విశ్వాసాన్ని ఇచ్చి బలాన్ని ఇచ్చి నడిపిస్తూ వచ్చినాడు. అంటే ఆ టైంలో నాకు ఏమైందో తెలియదు, కానీ ఈ టైంలో అవన్నీ ఆలోచించుకుంటే దేవుని కృపే ఈరోజు నేను బ్రతికున్నానంటే మరి దేవుడు. మరి ఆ పోలీస్ స్టేషన్ నేను వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత మరి అక్కడ నేను సిఐ గారి క్యాబిన్ ముందు కూర్చొని నేను ఆ వ్యక్తి చెప్పాను, ఇలా నాకు ఫోన్ చేశారు నేను వచ్చానని చెప్పేసి అన్నాను. అయితే ఆడ కూర్చోమన్నారు. నేను కూర్చున్నాను, 11 అయింది, 12 అయింది, 2 కూడా అయింది, సిఐ వెళ్ళిపోయినాడు. అయితే నన్ను పిలవలేదు. నాలో ఉన్న ఒక ఎవరో మాట్లాడుతున్నారు, నాలో ఒక స్వరము, నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో అని చెప్పేసి నేను అక్కడ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. అక్కడ నేను బయటకు వచ్చిన తర్వాత హైదరాబాద్ బస్సు వచ్చిందండి. ఏ బస్సు వస్తే ఆ బస్సు ఎక్కిపోదామని నేను తెలుసుకున్నాను. బస్సు వచ్చింది హైదరాబాద్ బస్సు, నేను హైదరాబాద్ లో బస్సు ఎక్కాను, వచ్చి దిగాను మళ్ళీ హైదరాబాద్ లో. ఆ దినము నుండి మొదలుకొని ఈ దినం వరకు ఆ కేసెస్ ఏమనేవి కూడా తెలీదు, కానీ దేవుడు గొప్ప కృప చూపెడుతూ వచ్చినాడు. మరి దేవుని వాక్యం తెలుసుకోవడానికి, మరి ఆయన సత్యాన్ని తెలుసుకోవడానికి దేవుడు ఎంతో కృప చూపెడుతూ వచ్చినాడు. అయితే అడిగినాను, ప్రభా నేను ఏం చేయాలి ప్రభా, అయితే నేను బీటెక్ చదువుతున్నాను కదా, అయితే ప్రభా బీటెక్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నీ పరిచర్య నేను చేస్తాను ప్రభా అని మళ్ళీ నేను ప్రభుత్వ ఒప్పందం చేసుకున్నాను. అయితే నేను ఏ దినం అయితే అంటే సెకండ్ ఇయర్, ఇది అంతా జరిగింది బీటెక్ సెకండ్ ఇయర్ లో జరిగింది ప్రక్రియ అంతా. అయితే మరి నేను ఆ సెకండ్ ఇయర్ లో ప్రభుని అడిగినాను, 2-1 అయిపోయింది, 2 రెండవ సెమ్ సెకండ్ ఇయర్ లో 2వ సెమ్ లో, మరి ఎగ్జామ్ ఫీజు కట్టాలి, నేను ప్రార్థన చేసుకుని 1.5 మంత్ అవుతుంది, అయితే నాకు ఫీజు కట్టడానికి నేను నాన్నకు ఫోన్ చేశాను. అయితే ఫోన్ చేస్తే, ఏరా నువ్వు చదువుతున్నావా, నువ్వు చదువుతున్నాను ఎవరు నమ్మిస్తున్నావు, నువ్వు చదవట్లేదు, నువ్వు చదవడానికే వెళ్ళావు కానీ నువ్వు చదవట్లేదు అని చెప్పేసి మరి వారు నన్ను మాట్లాడడము, గలీజ్గా మాట్లాడడము, వారు నాకు డబ్బులు ఇవ్వలేదు. అట్లా నా ఫ్రెండ్స్ దగ్గర ప్రయత్నం చేశాను, నాకు డబ్బులు దొరకలేదు. అయితే ఏం చేశాను నేను, ప్రభుని అడిగాను, ప్రభా నేనేం చేయాలి ప్రభా, నీ గురించి నాకైతే తెలియదు, మరి నేను ఏం చేయాలో ఎలా చెప్పాలో నాకు తెలియదు ప్రభా, నేను నిమిత్తం మాత్రం నాకు జ్ఞానం లేదు అని చెప్పేసి నేను ఆ దినం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మరి మొదటి కొరింత రాసిన పత్రిక 1:26-28 ద్వారా దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చినాడు. ఏమని, ఈ లోకరీతిగా మీ పిలుపును చూడండి, గొప్పవారిని గనులని మరి బలవంతులైన వారిని దేవుడు పిలవలేదు, కానీ బలవంతులను సిగ్గుపరచడానికి బలహీనులను దేవుడు ఎంచుకున్నాడు, జ్ఞానులను సిగ్గుపరచడానికి అజ్ఞానులను దేవుడు మరి పిలుచుకున్నాడు, మరి ఈ లోకంలో ఎన్నికైన వారిని సిగ్గుపరచడానికి ఎన్నిక లేని వారిని దేవుడు పిలుచుకున్నాడు. ఎందుకనగా ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయింపుకున్నట్లు దేవుడు వారిని ఎంచుకున్నాడు. అయితే ఆ వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడినాడు, ప్రభా నేను కూడా అజ్ఞానిని ప్రభా, నేను కూడా బలహీనుని ప్రభా, ఎన్నిక లేని వారిని ప్రభా అని ఆ దినం ప్రార్థన చేసినాను. ప్రార్థన చేసిన తర్వాత దేవుడు ఆ వాక్యం ద్వారా నన్ను సేవ పిలుపు పిలుచుకున్నాడు. పిలిచిన తర్వాత
కొన్ని దినాలు మరి నేను ఆ సంఘంలోనే ఉన్నాను. ఆ ఇంచుమించు 4.5 సంవత్సరాలు నేను సంఘంలోనే ఉంటూ మరి నేను ఆ నాకు తరఫీ తీసుకుంటా వచ్చినాను. అయితే ప్రభుని అడిగినాను, ప్రభా మరి నువ్వు నన్ను సేవకు పిలుచుకున్నావు కదా, మరి నేను ఎక్కడికి వెళ్ళాలి ప్రభా, ఎక్కడ సేవ చేయాలి ప్రభా అని అడిగినప్పుడు మరి ప్రభు మరి అద్భుతంగా ద్వితోపదేశ కాండము 2వ అధ్యాయం 2వ వచనము వాక్యం ద్వారా మాట్లాడాడు. ఈ మన్నెపు చుట్టూ తిరిగినది జాలు ఉత్తర దిక్కు తిరుగుము అని దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చినాడు. అయితే ఉత్తర దిక్కు ఈ మన్నెపు ఏంటి, నేను హైదరాబాద్ చుట్టే తిరుగుతా ఉన్నాను, అయితే ఈ మన్నెపు చుట్టూ తిరిగిన ఇంకా చాలు అన్నాడు. అంటే హైదరాబాద్ చుట్టూ తిరిగిన చాలు, ఉత్తర దిక్కు తిరుగుమని అన్నాడు. ప్రభా మరి ఉత్తరప్రదేశ్కి నేను ఎక్కడికి వెళ్ళాలి ప్రభా అని అన్నప్పుడు మరి నేను ఆ యొక్క సంఘంలో ఉంటా వచ్చినాను, ఇది రేవతి ప్రార్థన మందిరము సుమాజి కూడా అందులో ఉంటా వచ్చినాను. అయితే ఆ సమయంలో ఇది మన కొంతమంది మన సేవకులు హెబ్రోన్ సేవకులు మరి మియాపూర్ లో ఉన్నటువంటి సంఘంలో వారి గ్యాదర్ అయ్యి నార్త్ ఇండియా కొరకు ప్రార్థన చేస్తారండి. ఎవ్రీ మంత్ 1 డే అంటే 10 to 6 వరకు వాళ్ళు సమయం కేటాయించి కేవలం నార్త్ ఇండియా కొరకు వారు ప్రార్థన చేస్తారు. ఆ ప్రార్థనలకు నన్ను పిలిచినప్పుడు నేను కూడా వెళ్ళాను. వెళ్ళినప్పుడు మరి అక్కడ నేను కంటే కొన్ని స్టేట్ల గురించి విన్నాను, నేను పంజాబ్ గురించి హిమాచల్ ప్రదేశ్ గురించి విన్నాను. ఆ బ్రదర్ సోలమన్ అన్న సి సోలమన్ అంకుల్ తను చెప్పడం జరిగింది. అయితే చెప్పినప్పుడు దాని గురించి ప్రార్థన చేద్దాంలే అని చెప్పేసి నేను ఆ నేను అనుకుంటే దేవుని సేవకుడు కాలేబన్న అంటే కాలేబన్న బ్రదర్ బి కాలేబ్ ఆ కాలేబన్న మరి వారణాసి గురించి ఉత్తరప్రదేశ్ లో జరుగుతున్నటువంటి పరిచర్య గురించి వారణాసి గురించి తెలియజేస్తా ఉన్నాడు, చెప్తా ఉన్నాడు. అయితే నా విషయాలు చెప్తా ఉంటే అంటే వారణాసిలో జరుగుతున్నటువంటి భయంకరమైన విగ్రహారాధన, అదే విధంగా సేవకులను ఎలా హింసిస్తా ఉన్నారు, అంటే సువార్త ప్రకటించడానికి వచ్చినప్పుడు వారిని ఎలా కొట్టారు ఏంటి అనేది ఇవన్నీ విషయాలు చెప్తా ఉంటే అప్పుడు నాకు అనిపించింది వెళ్తే ఇటువంటి ప్లేస్ లో వెళ్ళాలి, వెళ్తే ఇటువంటి భయంకరమైన ప్లేస్ లోకి వెళ్ళాలి, ఎవరు వెళ్ళలేని ప్లేస్ లోకి వెళ్ళాలి, ఎవరైతే భయపడతారో అటువంటి ప్లేస్ లోకి వెళ్ళాలి, అక్కడే చేయాలి, ఎక్కడైతే దేవుని కొరకు హింసింపబడతారో ఆ వాళ్ళు వారిలో నేనొక్కడే ఉండాలి, నేను కూడా దేవుని కొరకు నేను హింస పొందుకోవాలి, దేవుని కొరకు దుఃఖం అనుభవించాలి, ఆ శ్రమే నాకు దేవుని కొరకు శ్రమను అనుభవించాలి, ఆ శ్రమ నాకు సంతోషకరము అని చెప్పేసి నేను ఆ వెళ్ళాను. చూడండి ప్రేమైన సహోదరి సహోదరులారా, ఒక విషయాన్ని మీకు నేను చెప్తున్నాను, దయచేసి జాగ్రత్తగా ఆలకించండి. 13 సంవత్సరాలు అవుతుంది నేను ప్రభు నమ్ముకొని, 2009లో నేను ప్రభు నమ్ముకున్నాను, 2009లో అదే ఏప్రిల్ నేను జనవరిలో మరి ప్రభుని తెలుసుకోవడం జరిగింది. అదే విధంగా నేను మే ఏప్రిల్లో నేను బ్యాప్టిజం తీసుకోవడం జరిగింది. అయితే ఆ టైంలో నేను అంటే 13 సంవత్సరాలు అవుతుంది, 13 సంవత్సరాల నుండి ఇప్పటి వరకు దేవుని కొరకి తన్నులు తినాలి, దెబ్బలు తినాలి, శ్రమలు అనుభవించాలి, దుఃఖాన్ని అనుభవించాలి అని చాలా కోరిక. అయితే దుఃఖమును శ్రమలను అనుభవించాను, అయితే దేవుని కొరకు దెబ్బలు కూడా తినాలని ఆశ అండి, దేవుని కొరకు దెబ్బలు తినాలని ఆ చాలా ఆశ. అయితే అప్పటి నుండి ఇప్పటి వరకు నేను చేయరాని అంటే డేర్గా వెళ్ళి ఎక్కడైతే కొట్టారో అదే ప్లేస్లకు వెళ్ళి నేను మళ్ళీ సువార్త చెప్పేవాడిని, ఎందుకు నేను కొట్టించుకోవాలి అని, నేను కొట్టించుకోవాలని చెప్పేసి అట్లా నేను ఆంధ్రలో చేశాను, తెలంగాణలో చేశాను, చాలా మంది అనేవారు ఇది కొంచెం అదే అన్నట్టుగా. మరి ఇక్కడ వారణాసులు కూడా అలాగే కొన్ని ఎక్కడైతే సేవకులను కొట్టారో ఆ వెళ్ళి అదే రోజు అక్కడికి వెళ్ళి నేను సువార్త ప్రకటించడం జరిగింది. ఎందుకు, దేవుని కొరకు తప్పు అంటే అదే అని చెప్పేసి అంటే కొడతారంటే తిడతారంట, ఎలా కొడతారు ఎలా తిడతారు, నేను లైవ్ లో నేను చూడాలి, అది లైవ్ లో నేను అనుభవించాలని చెప్పి నా కోరిక. కానీ ఇప్పటి వరకు దేవుని కృపను బట్టి మరి అది నెరవేర్చబడలేదు. దేవుని కొరకు దుఃఖం అనిపించాను, శ్రమను అనుభవించాను, నిందలు అవమానాలు ఎదుర్కొన్నాను, కానీ ఇప్పటి వరకు నేను ఒక దెబ్బ కూడా ప్రభు కొరకు నేను తినలేదు. అంటే అట్లా నేను దేవుని మహిమపరచట్లేదు. ఏదైనా కానీ దెబ్బలు తిన్నా తినకపోయినా దేవునికి మహిమ కలుగును గాక. అయితే నేను ఆ మాటను విని ప్రార్థన చేసుకున్నాను, అయితే ప్రభు మరి వారణాసికి వెళ్ళాలి అని ప్రార్థన చేసుకున్నప్పుడు ఒక మాట, నేను 1 సంవత్సరం వరకు ప్రార్థన చేసుకుంటాను, అయితే దినము దేవుడే ఆ ప్రేరేపణ నా హృదయంలో ఇచ్చినట్లయితే, ఏంటి వారణాసి వెళ్ళు అనే ప్రేరణ నాలో హృదయంలో నుండి పుట్టుకొచ్చింది, అయితే దేవుడు ఇచ్చేనట్లయితే మరి నేను 1 ఇయర్ దాకా ఉంటాను, ఆ ప్రతి నెల నాలో ఉన్నటువంటి ఆ ప్రేరేపణ ప్రతి దినము రెట్టింపు అవుతా ఉండాలి. అయితే నాలో నుండి వచ్చిన కోరిక అయితే అది 2, 3, 4 నెలలు ఉంటది, అది ప్రతి నెల అది తగ్గుతా వస్తూ ఉంటది ప్రేరణ. అయితే దీని ద్వారా ప్రభు తెలుసుకుంటానని చెప్పేసి నేను ప్రభుతో నేను ప్రార్థన చేసినప్పుడు, అయితే 1 ఇయర్ మరి యహోవాతో నేను ఉన్నప్పుడు ప్రతి దినము అదే విధంగా ప్రతి నెల నాలో ఉన్నటువంటి ప్రేరణ, ఆ ప్రేరణకు లోబడుతున్నాను, ఆ ప్రేరేపణను తట్టుకోలేకపోతున్నాను. ఒక దినాన మరి వెళ్ళి
సంఘ పెద్దలకు చెప్పి అన్న మరి ఇలా ప్రభు నాతో మాట్లాడుతూ వచ్చినాడు, నాలో ప్రేరణ ఇచ్చాడు, ఆ ప్రేరణ ఎక్కువైపోతే నేను తట్టుకోలేకపోతున్నాను, దయచేసి నా కొరకు ప్రార్థన చేయండి, నేను వారణాసికి వెళ్ళి నేను పరిచర్య చేస్తాను అని చెప్పేసి అన్నప్పుడు వారు కూడా మరి నా కొరకు ప్రార్థన చేస్తున్నారు, వారు పంపించడం జరిగింది. అయితే ప్రేమైన సహోదరి సహోదరులారా, మరి ఇట్లా నేను ఇక్కడికి వారణాసికి రావడం జరిగింది. వారణాసికి వచ్చినప్పుడు మరి ఏ సంఘం కూడా నన్ను పంపించలేదు. అయితే కొంత మట్టుకి మరి కాలిబన్ ఒక మాట అన్నాడు నాతో. ఏమన్నాడంటే, సహోదరా నువ్వు వారణాసికి వెళ్దామని నువ్వు మరి సిద్ధపడ్డావు, అయితే మేము ఇంత చేస్తాం అంత చేస్తాం ఇంత చేస్తామని కాదు, మాకు కలిగినది మేము చేస్తాము, అవి మిగతాది ఏంటంటే మరి నువ్వు విశ్వాసంగా ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి వాళ్ళు నాకు చెప్పడం జరిగింది. నేను వాళ్ళకి ఒకటే మాట అన్నాను ఆ దినం, నాకు ఇప్పటికి జ్ఞాపకం, ఒకటే మాట అన్న, మీరు పంపిస్తే నేను వెళ్ళట్లేదు, మీరు చెప్పారు నేను విన్నాను, దేవుడు నాకు ప్రేరణ కలిగ చేసినాడు, ఆ విషయాన్ని మీకు నేను చెప్పాను, కాబట్టి నేను వెళ్తున్నాను, విశ్వాసంతో జీవిస్తాను, మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా అక్కడ ప్రభు పరిచర్య నేను చేస్తాను, ఎన్ని ఆటంకాలు ఎన్ని ఇబ్బందులైనా ఆఖరికి నేను పని చేసుకుంటేనా పరిచర్య చేస్తాను అని వారితో నేను చెప్పడం జరిగింది. అట్లా నేను విశ్వాసంతో వచ్చాను. వచ్చిన తర్వాత మరి వారు కూడా నా మరి వారి చోటు తోసినంతగా వారు కూడా మరి నాకు సాయం చేయడం జరిగింది. వారు కలిగిన దాంట్లో వారు నన్ను జ్ఞాపకం చేసుకున్నారు, జ్ఞాపకం చేసుకుని వారు స్టార్టింగ్ లో నాకు కూడా సాయం చేయడం జరిగింది. అయితే ఆ దినం వచ్చిన తర్వాత ప్రభు నాకు నాలుగు దర్శనాలు ఇచ్చి పంపించాడు. మొదటి దర్శనం ఏంటంటే, నేను సువార్త ప్రకటించాలి. అది ఏ సమయమైనా, అది ఎటువంటి పరిస్థితి అయినా, అది ఏదైనా కానీ ప్రతి సమయం ప్రతి దినము అనుదినము దేవుని యొక్క రక్షణ సువార్తను ప్రకటించాలి. ఆ దినం నుండి ఈ దినం వరకు ప్రకటిస్తూనే వస్తున్నాను. రెండవది మరి సంఘాన్ని నడిపించాలి, సంఘ సేవకుడిగా ఉండాలి. ఇప్పుడు సంఘ సేవకుడిగా నేను ఉంటా ఉన్నాను. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత ఏ ఒక్క విశ్వాసి లేరండి, ఏ ఒక్క విశ్వాసి ఇక్కడ లేరు. విశ్వాసంతో వచ్చినాను, దేవుడి రోజు గొప్ప సంఘాన్ని ఇక్కడ ఇస్తూ వచ్చినాడు, దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఇక్కడ పరిచర్య, ఇక్కడ సువార్త పరిచర్య ద్వారా సంఘ పరిచర్య మొదలైంది. ఈ సంఘ పరిచర్య ద్వారా ఇప్పటికి 13 మంది బ్యాప్టిజాలు తీసుకోవడం జరిగింది. మరి పరిచర్య జరుగుతుంది ఎవ్రీ మంత్, అంటే ఎవ్రీ అది ప్రతి ఆదివారము 35 నుంచి 45 మంది దాకా వస్తారు. అయితే మేము రెంటెడ్ హౌస్ లోనే ప్రభుని ఆరాధిస్తూ వస్తున్నాము. మూడవదిగా మరి శిష్యులను సిద్ధపరచాలి. అయితే దేవుడు అటు కృపను చూపెడుతూ వచ్చినాడు. ఇప్పుడు ప్రజెంట్ నా దగ్గర 7 ఉన్నారు ట్రైనింగ్ లో, 7. ఆ 2 ట్రైనింగ్ అయ్యి వారు వెళ్ళిపోయినారు, ఇంకొక 3 వారు ప్రతిరోజు పొద్దున సాయంత్రం వచ్చి మరి క్లాసెస్ వినేసి మరి వాళ్ళు వెళ్ళి, అంటే క్లాసెస్ అంటే పొద్దున సాయంత్రం కుటుంబ ప్రార్థన, ఆ కుటుంబ ప్రార్థనలోనే వారికి అనేకమైన విషయాలు నేను తెలియజేస్తూ వస్తాను. మార్నింగ్ ఈవినింగ్ వాళ్ళు వస్తారు, అంటే బయట నుంచి 3 నా దగ్గర ఉన్నటువంటి 7 మొత్తము 10 మంది, 2 ఆల్రెడీ మరి పరిచయ కొరకే వాళ్ళని పంపించడం జరిగింది. బీహార్ రాష్ట్రము బబువా జిల్లా చైన్పూర్ మండలంలో వారు పరిచయ చేస్తున్నారు. అక్కడ దేవుని యొక్క మహాకృపను బట్టి 3 చోట్ల మరి దేవుడు మార్గం తెరిచినాడు. ఒక చోట 20-25 మందికి గ్యాదర్ అవుతారు, ఒక చోట 10 మంది గ్యాదర్ అవుతారు, ఒక చోట 15 నుంచి 20 మందికి గ్యాదర్ అవుతారు. దేని కృపను బట్టి అక్కడ 3 ప్లేస్లలో 3 గ్రామాలలో దేవుడు మరి ద్వారము ఓపెన్ చేసినాడు. మరి ఇక్కడ కూడా వారణాసి ప్రాంతంలో దేవుడు చక్కటి పరిచర్య జరిగిస్తా ఉన్నాడు. ఇక్కడ 3 చోట్ల పరిచర్య జరుగుతుంది, ఒకటి సుందర్పూర్, రెండవది షీపూర్, మూడవది ఆంధ్రపూర్. ఈ 3 చోట్ల ప్రభు పరిచర్య జరుగుతుంది. దయచేసి ప్రార్థించండి దేవుని యొక్క పరిచర్య జరుగులాగున. అయితే మూడవది నేను చెప్పాను, మొదటిగా స్వార్థ పరిచర్య, రెండవది సంఘ పరిచర్య, నాలుగవది శిష్యులను తయారు చేసే పరిచర్య, మూడవది శిష్యులను తయారు చేసే పరిచర్య, నాలుగవ పరిచర్య సంఘాలను కట్టే పరిచర్య. మరి ఆ సంఘాలను కట్టే పరిచర్య ప్రభు కృపను బట్టి కొనసాగుతుంది, దయచేసి ప్రార్థించండి. అది ఇప్పుడు సంఘ అక్కడ ఏంటంటే మనం శిష్యులకు సిద్ధపరిచి మరి వారు అక్కడ పంపించడం జరిగింది. ఇప్పుడు వారు ఎక్కడ బీహార్లో అక్కడ మొదలైంది. రెండవది ఏంటంటే ఇప్పుడు చందోలి జిల్లాలో కూడా మొదలైంది, దయచేసి ప్రార్థించండి. ఇద్దరు బ్రదర్స్ అక్కడ ఉన్నారు, ఇద్దరు బ్రదర్స్ ఇక్కడ పెట్టాను, ఇప్పుడు ఇక్కడ మన దగ్గర కొంతమంది బ్రదర్స్ ఉన్నారు, దయచేసి ప్రార్థించండి. అయితే ఈ 4 దర్శనాలతో కూడింది ఏంటంటే, ఒకటి మా వారణాసి అనగా ఈ యొక్క ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 75 జిల్లాలు ఉన్నాయండి, 75 జిల్లాలలో ఆల్రెడీ కొన్ని జిల్లాలలో అనగా కాన్పూర్లో, లక్నోలో, ఇట్లా బరేలీలో, అంటే జస్ట్ గాజీపూర్ అంటే 5-6 జిల్లాలోనే మన సంఘాలు ఉన్నాయి, మిగతా 67 జిల్లాలలో మన సంఘాలు లేవు. అయితే ప్రార్థించండి, గోరఖ్పూర్ చాలా పెద్ద సిటీ, అక్కడ సంఘం లేదు, మీరట్లో అక్కడ సంఘం లేదు, అంటే పెద్ద పెద్ద
ప్రభు చిత్తమైతే 75 జిల్లాలలో 75 మంది సేవకులను పెట్టాలి, అక్కడ పరిచర్యను జరిగించాలి అని ఒక లక్ష్యంతో ముందుకెళ్తున్నాను. దయచేసి ఈ పరిచర్య గురించి ప్రార్థించండి. అదే విధంగా జ్ఞాపకం చేసుకోండి, మరి మన దగ్గర ఉన్నటువంటి ఎవరైతే ట్రైనింగ్ లు ఉన్నారో వారు కూడా ప్రభు కొరకు సిద్ధపడలా ఉన్న దయచేసి ప్రార్థించండి. అయితే మేము ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో పొద్దున సాయంత్రము ఆ టీచింగ్స్ ఉంటాయి, డే టైం అంతా వాళ్ళకి ప్రాక్టికల్. ప్రాక్టికల్ అంటే ఏంటి, బయటికి వెళ్ళాలి, ప్రీచింగ్ చేయాలి, అంటే ప్రభు గురించి వాళ్ళు ప్రకటించాలి. ఎలా, ఇక్కడ ఇప్పుడు మైకులు పెట్టి మనం పరిచర్య చేయలేమండి, మైకులు పెట్టి మనం పెద్దగా చేయలేము, పర్సన్ టు పర్సన్. అదే విధంగా మేము ప్రతి గృహానికి వెళ్ళి దర్శించడము. చూడండి, మీరు నమ్మండి, ఈ యొక్క వారణాసి ప్రాంతంలో ఎవరు కూడా సువార్త చేయాలంటే, ఇక్కడ ఉన్నటువంటి సంఘాలని ఎవరైనా కానీ సువార్త చేయాలంటే భయపడతారు. కానీ అదేంటో, దేవుడు ఆ భయాన్నంతా తీసేసి ఈరోజు వీరితో కలిసి సువార్త పరిచయం చేయడానికి దేవుడు కృపజు పెడుతున్నాడు. ప్రతి దినము 6 నుంచి 12 మంది మధ్యలో, ఒకసారి 6 గురు వెళ్తారు, ఒకసారి 8 మంది వెళ్తారు, ఒకసారి 9 మంది వెళ్తారు, ఒకసారి 12 మంది వెళ్తారు. కానీ వెళ్ళడం మాత్రం పక్క, 6 గురు పైన వారు వెళ్తారు, వెళ్ళి ప్రతి దినం వారు సువార్త చేస్తారు. అట్లా చాలా మంది సువార్త చేయడము దేవుడు కృప చూపెడుతూ వచ్చినాడు. 3 సార్లు మన వాళ్ళని తీసుకెళ్లి స్టేషన్ లో వేయడము, అయితే స్టేషన్ వాళ్ళతో ఫోన్ చేసి, ఎందుకంటే ఒక మాట, ఇవన్నీ జరుగుతాయి అని ముందు ఎరిగి ఇక్కడ ఎస్ఐ సిఎల్తో మంచి పరిచయం ఏర్పడింది, వారితో మంచి పరిచయము. అయితే ముందుగానే వెళ్ళి వాళ్ళతో నేను చెప్పడం జరిగింది, ఏదైనా ఇలాంటి సంఘటన సిచ్యువేషన్ జరిగినప్పుడు వారికి ఫోన్ చేస్తే వారు అంటే ముందు వారి దగ్గర నుంచి మనల్ని తీసుకుంటారు, వెనకాల నుండి మనల్ని పంపించేస్తారు. వారు మనకు సాయం చేస్తూ వచ్చినారు, 4 సార్లు వారు సాయం చేస్తూ వచ్చినారు. అయితే ఈ ఏప్రిల్లో, అంటే లాస్ట్ ఏప్రిల్లో గడిచిన ఏప్రిల్ మహినాలో ప్రతి నెల సువార్త చేశాము. దేవునికి మహిమ కలుగును గాక. మీ యొక్క విశ్వాసం స్థిరపడాలని ఈ విషయాలు చెప్తున్నాను. చూడండి, ఇక్కడ కమిషన్ రేటు వారణాసి యొక్క సిపి అంటే కమిషన్ రేట్ లో 16 తానా అనగా 16 స్టేషన్స్ ఉన్నాయండి. 16 స్టేషన్స్ కి వెళ్ళి ప్రతి ఎస్ఐకి సిఐకి అదే విధంగా డిఎస్పీలకి ఆ ఏసీపీలకి అదే విధంగా కానిస్టేబుల్కి ప్రతి ఒక్కరికి బైబుల్స్ ఇవ్వడము, అంటే ఈ పై అధికారులకి ఫుల్ బైబుల్స్ ఇవ్వడము, ఈ కింద ఉన్నటువంటి వారికి గిడ్డన్ బైబుల్స్ ఇవ్వడము, ప్రతి పోలీస్ స్టేషన్ కి వెళ్ళి మేము సువార్తను ప్రకటించగలిగినాము. అయితే కొన్ని చోట్ల వాళ్ళు వ్యతిరేకించారు, కానీ చాలా చోట్ల వారు ఎంతో ప్రేమగా వారు మమ్మల్ని తీసుకున్నారు. ఎంతో ప్రేమగా వారు వారి యొక్క క్యాబిన్ పిలిపించుకొని వారు మాకు కూల్ డ్రింక్స్ ఇవ్వడం కానీ, టీ ఇవ్వడం కానీ, స్నాక్స్ ఇవ్వడం కానీ చాలా ప్రేమగా మమ్మల్ని చూసుకున్నారు. చాలా మంచిగా వారు వాక్యం విన్నారండి. అయితే అదే విధంగా ఇక్కడ కచేరీ ఉంటుంది, జిల్లా కోర్టు. 4 జిల్లాలకి ఒకటే కోర్టు అండి, 4 జిల్లాలకి ఒకటే కోర్టు. ఇక్కడ కొన్ని వేల మంది వస్తారండి, కొన్ని వేల మంది. ఇక్కడ ఇంచుమించు లాయర్సే 10,000 మంది దాకా ఉంటారు, అంత పెద్ద కోర్ట్ అండి. అయితే ఆ కోర్టు పరిచర్యని కొనసాగిస్తూ వచ్చినాను. ఇక్కడ నేను కచేరీలో అదే విధంగా పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళి పరిచయం చేయడానికి దేవుడు ఎంతగానో కృప చూపెడుతూ వచ్చినాడు. అయితే వాళ్ళు అడిగిన ప్రశ్నలు ఏంటంటే, కొన్ని ప్రశ్నలు నేను ఇక్కడ ఏవి అంటే ఎటువంటి ప్రశ్నలు ఎదుర్కొన్నాను, వాటికి ఎటువంటి జవాబు ఇచ్చాను అనేది ఏంటంటే కొన్ని విషయాలు చెప్తానండి. సేవలు ఎదుర్కొన్నటువంటి అనుభవాలు. అయితే నేను మరి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ వ్యక్తికి నేను ట్రాక్ ఇవ్వడం జరిగింది, బైబిల్ ఇవ్వడం జరిగింది. అయితే ఆ వ్యక్తి తీసుకున్న వ్యక్తి ఏమన్నాడంటే, ఏమయ్యా మరి కరపత్రికలు ఇస్తా ఉన్నావు, ఇవన్నీ పంచుతా ఉన్నావు, ఏది హిందూ ధర్మకు ఘటనా చాతక్యా, అంటే హిందూ ధర్మం అంటే హిందూ ధర్మాన్ని నాశనం చేయాలని చెప్పేసి నువ్వు ఇక్కడికి వచ్చావా, దాని గురికి ఇవన్నీ పంచుతున్నావా అని చెప్పేసి నన్ను ఆ వ్యక్తి నన్ను ప్రశ్నించడం జరిగింది. అయితే నేను మరి దేవుడు ఆ సమయంలో నాకు జ్ఞాపకం చేసినాడు, ఇస్కాను ఎవరైతే ఉన్నారో మరి వారి యొక్క అంటే చికాగోలో కానీ అంటే అమెరికాలో ఇంగ్లాండ్లో వాళ్ళు చేస్తున్నటువంటి ప్రీచింగ్స్ ని నేను వారికి చూపెట్టడం జరిగింది. వాళ్ళ కరపత్రికలు, భగవద్గీత ఇవన్నీ ఇస్తా ఉంటే వాటన్నింటినీ చూపెట్టాను. మరి ఇప్పుడు వీళ్ళు చేస్తా ఉన్నారు కదా, వీళ్ళేం చేస్తున్నారు అక్కడ, అక్కడికి వెళ్ళి మసీ ధరం కంటే అంటే మసీ క్రిస్టియానిటీని వాళ్ళు నాశనం చేయాలని వాళ్ళు అక్కడ ప్రకటిస్తున్నారా అని చెప్పి నేను అడిగినాను. అప్పుడు ఆ వ్యక్తి నోరు మూసుకున్నాడు, ఏం మాట్లాడలేదు. అయితే ఒక వ్యక్తి మరి నేను లాక్డౌన్ లో చెప్పాలంటే ఆ లాక్డౌన్ నాకు లక్కీ డౌన్ గా మారింది. అందరికీ లాక్డౌన్ అది వేరేలాగేమో కానీ లాక్డౌన్ అయితే నాకు లక్కీ డౌన్ గా మారింది. ఎందుకంటే ఆ యొక్క లాక్డౌన్ సమయంలో ఆ ప్రభు ప్రేమను చూపెట్టడానికి అనేక మందికి ఆ ప్రభు ప్రేమని క్రీలలో చూపెట్టడానికి దేవుడు అటు కృపను చూపెడుతూ వచ్చినాడు. అయితే ఎవ్రీ సండే మనం భోజనాలు పెడతామండి. అయితే ఆ 2 సండేల భోజనాలు అలాగే ఉండిపోయినాయి.
తీసుకెళ్ళి అంటే 2 Sundays మనం పెట్టలేదు, ఏదైతే మనీ మన దగ్గర బ్యాలెన్స్ ఉందో మనీ తీసుకెళ్లి బయట వెళ్ళి నేను చేసి వచ్చాను. అట్లా మరి చేసి వచ్చిన తర్వాత వారి యొక్క సాక్షులు విన్న తర్వాత నా హృదయం ఎంతగానో ద్రవించిపోయింది. నేనేం చేశాను, మరి కొంతమంది సహోదరుని మంచుకున్నప్పుడు వారు కూడా అట్లా అలా సాయం చేయడం, అట్లా 99 డేస్ ఇంచుమించు 270 ప్యాకెట్స్ పంచడం జరిగింది. దేని కృపను బట్టి నరేంద్ర మోడీ నుంచి కూడా మనకి ప్రశంస పత్రం అంటే మనకి ఇవ్వడం జరిగింది. అది దేవుని యొక్క మహాకృప. అట్లా చేస్తూ వచ్చినాను. ఆ టైంలో ఎవరు కూడా వెహికల్స్ ఇవ్వడానికి ఇష్టపడలేదు, ఏం మరి కిరాయికి రావడం కూడా ఇష్టపడలేదు. ఆ దినం ప్రార్థన చేసినప్పుడు మరి ప్రభు ఒక ఆంటీ అంది, నువ్వు చేస్తున్నావు కదా మంచి పని, ఇది 6 లక్షల కారు, 6 లక్షలు నేను వస్తున్నాను, 2 లక్షలు నువ్వు తీసుకో అని చెప్పేసి అన్నది. నేను అన్నాను 2 లక్షలు నా దగ్గర లేవు, ఇది లాక్డౌన్ టైం నాకు ఇవ్వలేను అన్నాను. ఏంటి అను, ప్రార్థన చేసుకో అని చెప్పేసి ఆ వ్యక్తి నాతో చెప్పడం జరిగింది. మరి ప్రార్థన చేశాను, కొంతమంది సహోదరులతో చెప్పినప్పుడు మరి వాళ్ళు ఇవ్వడము అంటే ఇవ్వడము మరి ఇమీడియట్ గా జస్ట్ 1 వీక్ లోనే ఆ కార్ తీసుకోవడం జరిగింది. కార్ తీసుకున్నప్పుడు కార్ వెనకాల జీసస్ క్రైస్ట్ ద లార్డ్ ఆఫ్ ఆల్ రాసుకున్నాను పెద్ద పెద్ద అక్షరాలతో. ఆ వెనకాల గ్లాస్ ఎంతైతే ఉందో ఆ వెనకాలతో జీసస్ క్రైస్ట్ ద లార్డ్ ఆఫ్ ఆల్ అని రాసుకున్నాను పెద్దగా. ఎందుకో తెలిసిన వాళ్ళు ఎవరు కొంతమంది సేవకులు అన్నారు, ఏమన్నారని అంటే ఎందుకు ఇంత పెద్దగా రాసుకున్నావు, నిన్ను కొడతారు, నీ అద్దాన్ని పగల కొడతారు, నీ కారును ఉండనివ్వరు అని చెప్పేసి అన్నారు. అయితే నేనన్నాను, ఇది నా కారు కాదు, ఇది దేవుని కారు, కాబట్టి యేసుప్రభు పేరు రాసినాను, దీంట్లో నో కాంప్రమైజ్. అయితే నేను కూడా 13 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాను, అంటే నేను యేసుప్రభు కొరకు దెబ్బలు తినాలని నేను వెయిట్ చేస్తా ఉన్నాను. సరే ఈ దీని ప్రకారంగా అంటే దీనిని బట్టేనా ఆ దెబ్బలు వస్తాయేమో అని చెప్పేసి నేను ఆ రకంగా అట్లా మాట్లాడడం జరిగింది. అయితే నేను అది పెట్టి ఇప్పటికీ 3 ఇయర్స్ అవుతుంది, 3 ఇయర్స్ అవుతుంది అది రాసి, కానీ ఇప్పటి వరకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఆ దేవుని యొక్క మహాకృపను బట్టి మాట్లాడుతుంది. అయితే దానిని జీసస్ క్రైస్ట్ ఆఫ్ లార్డ్ అని చెప్పేసి చూసిన ఒక వ్యక్తి, ఒక పండిత్ అంటే ఒక బ్రాహ్మణ్ వ్యక్తి నా దగ్గరికి వచ్చాడు, నువ్వు ఇది రాసుకొని నువ్వు మత మార్పిడి చేస్తున్నావా అని అన్నాడు. నువ్వు ఏది రాసుకొని అని అన్నాను, అదే నువ్వు కారు మీద రాస్తున్నావు కదా అన్నాడు. ఏం కారు మీద రాస్తా నాకు తెలియదు అని ఒకసారి చదవండి అని అన్నాను. జీసస్ క్రైస్ట్ లార్డ్ అని ఉంది కదా అంటే, అచ్చా నువ్వు చదివావు అన్నాను, చదివాను అన్నాడు. మరి నువ్వు మతం మార్చుకున్నావు అన్నాను. అంటున్నాడు, నువ్వు విన్నది కరెక్టే, నువ్వు చదివావు కదా మతం మార్చుకున్నావు అన్నాను. అన్నాడు. అట్లనే అందరు చదువుతారు, చదువు చదివినంత మాత్రం ఏం మతం మారరు అని చెప్పేసి అని ఒక మాట అన్నాను. అయ్యా నీకు నాకు వాదం ఎందుకు, వివాదం ఎందుకు, ఒక విషయం మీకు నేను క్లియర్ చెప్తున్నాను. ఏంటంటే యేసు ప్రభు నాకు కారు ఇచ్చాడు కాబట్టి ఆయన పేరు రాసుకున్నా, నువ్వు ఇస్తే నీ పేరు రాసుకుంటా అని ఆ రకంగా మాట్లాడాను. మాట్లాడిన తర్వాత ఒకటి, మరి యేసు ప్రభు పేరు పెట్టుకుని నువ్వు బండి నడుతావా చెప్పు, ఈ బండి కూడా పాత బండి నట్టుంది, తీసేసి కొత్త బండి ఇస్తాను, కానీ దాని ముందు యేసు ప్రభే రక్షకుడు, ఆడే లోక రక్షకుడు అని నేను రాస్తాను, బస్ ఇంతే రాస్తాను, నువ్వు బండి అంతా నీదే, నువ్వు నడుపుతావు అని చెప్పేసి అన్నాను నేను. అంటే అని చెప్పేశాను. అట్లా ఆ రకంగా ఆ వ్యక్తితో మాట్లాడాను, ఆయన కూడా ఏం నోరు మూసుకుని వెళ్ళిపోయినాడు. అదేవిధంగా మరి మేము జౌన్పూర్ అని ఇక్కడ నుంచి ఒక 60 కిలోమీటర్ల దూరంలో అక్కడ సువార్త ప్రకటించడానికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత నేను జస్ట్ ఒక 1/2 అవర్ అవుతుంది నేను సువార్త ప్రకటించాను, ఇంచుమించు 10 to 15 మెంబర్స్ కు ప్రకటించానేమో. అయితే ఒక వ్యక్తి నన్ను చూసి నా దగ్గరికి వచ్చి ఏడు మత మార్పు చేస్తున్నాడని చెప్పేసి గట్టిగా అరవడం మొదలు పెట్టినాడు. అది జరిగి 3 ఇయర్స్ బ్యాక్ అవుతుందని గట్టిగా అరవడం మొదలు పెట్టాడు. అయితే నేను అన్నాను, ఆ గట్టిగా అరవడం మొదలెట్టాడు, చాలా మంది గ్యాదర్ అయినారు, చాలా మంది గ్యాదర్ అయినారు. అయితే అన్నారు, ఏమన్నారంటే ఏం చేస్తున్నాడు వ్యక్తి మత మార్పు చేస్తున్నాడు. నేను అన్నాను ఒక మాట, నేను 1 గంట అవుతుంది కేవలము 15 మందికే, ఇంచుమించు 10 లేక 15 మందికే నేను ప్రభు గురించి చెప్పిన, అంటే ప్రభు నామాన్ని చెప్పినాను. నువ్వు ఒక కేక్ అయ్యగానే ఇవో చూడు, 70-80 మంది దాకా మొత్తం నా చుట్టూ కూడినారు, 78 మంది దాకా నా చుట్టూ కూడినారు. ఇప్పుడు వీళ్ళందరికీ యేసు ప్రభు గురించి ఎవరు చెప్తున్నారు? వీళ్ళకి యాచులో కొంతమందికి యేసు ప్రభు అంటే తెలియదు. ఇప్పుడు యేసు ప్రభు పేరు వీళ్ళకి ఎవరు చెప్తున్నారు? నువ్వే కదా చెప్పేది, అంటే నువ్వే కదా మత మార్పు చేస్తున్నావు కదా, నువ్వు ఎక్కువ చేస్తున్నా నేను ఎక్కువ చేస్తున్నానా, ఆ రకంగా మాట్లాడితే అనుకున్నా నిజమే, నేను నా మూర్ఖత్వం చేత నేనే యేసు ప్రభు గురించి, యేసు ప్రభు నామం గురించి నేను ప్రకటిస్తున్నాను కొంతమంది అని అన్నాను. అయ్యా ఏం ప్రాబ్లం లేదు, ఇక్కడ ప్రింటి మీట నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరిని పిలిపిస్తే ఇక్కడ ఉండి, పోలీసు వాళ్ళని కూడా పిలిపిస్తే ఇక్కడ ఉండి అని చెప్పేసి అన్నాను. అంటే వదిలే అని చెప్పి ఏం చేసినాడు, ఇంకా మెల్లగా మౌనమై ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోయాడండి. అట్లా మరి చేయడం జరిగింది. ఇక్కడ బయటికి వెళ్ళిన తర్వాత మరి ఎంతో మంది కొన్ని ప్రశ్నలు, ఎందుకు ఒక అతను కన్యాకుమారుడు వచ్చి ఇక్కడ పరిచయం చేస్తున్నాడు, ఆ వ్యక్తి పేరు ఏంటంటే నీల్ దురాయ్, ఆయన నాకు మంచి క్లోజ్ ఫ్రెండ్, ఆయన క్లోజ్ ఫ్రెండ్. తాను ఒక విలేజ్ కి వెళ్ళినప్పుడు ఏం చేశాడంటే, దుష్టాత్మ చేత ఆమె పీడిత, అక్కడికి వెళ్ళి సువార్త కాదు ఆమె కొరకు ప్రార్థన చేయడానికి వెళ్ళాడు. అక్కడ కొంతమంది ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు వచ్చి
ఆ వ్యక్తిని పట్టుకొని భయంకరంగా కొట్టారండి. నువ్వు ఇక్కడ మత మార్పు చేయడానికి వచ్చినావు అని చెప్పేసి ఆ వ్యక్తిని పట్టుకొని భయంకరంగా కొట్టారు, భయంకరంగా కొట్టారు. అయితే కొట్టడం కాకుండా తను తీసుకెళ్లి జైల్లో వేశారు, ఆయన మీద లేకొని కేసెస్ పెట్టేసి ఇరిగి చేసి ఆ జైలుకి పంపించేశారు. అయితే ఆ వ్యక్తి యొక్క బెయిల్ కొరకు నేను ప్రయత్నిస్తున్న సమయంలో ఆ వ్యక్తి ఎవరైతే కేసు పెట్టాడో ఆ వ్యక్తి పేరు సింగ్, అంటే సింగ్ అంటే ఠాగూర్, ఠాగూర్ అంటే రెడ్డి అన్నట్టు. అంటే ఈ వ్యక్తి కూడా సింగే. అయితే వీళ్ళు ఏం చేసినారు, ఆ ఎన్నిసార్లు బెయిల్ పెట్టుకున్నా కానీ వాళ్ళు ఇవ్వట్లేదండి, వాళ్ళు బెయిల్ రిజెక్ట్ చేశాడు. అయితే ఒక దినాన రెండోసారి అని మళ్ళీ మళ్ళీ మూడోసారి పెట్టాను బెయిల్ అనే దగ్గర పెట్టాను, పెడితే రిజెక్ట్ చేశాడు. ఇంకా నాలో ఉన్నటువంటి ఆవేశం తట్టుకోలేక అడిగాను, ఏంటయ్యా ఇప్పుడు మీ దీంట్లో మేము ఏం తప్పు రాశాము, ఎందుకు రిజెక్ట్ చేస్తున్నారు, కారణం చెప్పి మీరు రిజెక్ట్ చేయండి అని చెప్పేసి నేను అడగడం మొదలు పెట్టాను. అన్నాడు, ఎందుకు, ఇది హిందూ దేశము, హిందూ దేశంలోకి వచ్చి నువ్వు ఏదో యేసుప్రభు గురించి ప్రకటిస్తానంటే ఏంటి అని చెప్పేసి అన్నాడు. నేను అన్నాను, అయ్యా నువ్వు ఇంత మంచి హోదాలో ఉండి నువ్వు హిందూ దేశం అని ఎలా చెప్పగలుగుతున్నావు, నా టీచర్స్ నాకైతే చెప్పారు సెక్యులర్ దేశం అని, అంటే సెక్యులర్ కంట్రీ అని నువ్వు అంటావు, ఒక రిలీజన్ కంట్రీ అని అంటావు, అంటే వాళ్ళు చెప్పింది అబద్ధమా నువ్వు చెప్పేది అబద్ధమా అని నేను అడిగాను. అసలు నీ టీచర్స్ నీకేం చెప్పారు అని అన్నాడు. ఏయ్ అవన్నీ మాట్లాడుతు నువ్వు ఏ ఎక్కువ మాట్లాడుతున్నావు అని చెప్పి నన్ను కొంచెం సీరియస్ చేశాడు. అన్నాను, హిందూ మాత్రం ఎట్లా, హిందూ దేశం ఎట్లా అవుతుందో అది ఒక్కటైనా చెప్తావా అని అన్నాను. అన్నాడు, హిందువులు ఎక్కువ ఉన్నారు కాబట్టి హిందూ దేశం అని చెప్పేసి అన్నాడు. అయితే నేను అన్నాను, అయ్యా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, ఏం ఏమనుకో కదా అన్నాను, ఏమనుకోను అన్నాడు. ఇప్పుడు ఒక అడవిలో అడవి పందులు ఎక్కువ ఉంటాయి, సింహాలు తక్కువ ఉంటాయి. ఇప్పుడు మరి అడవికి రాజు సింహం ఉంటుందా లేకపోతే అడవి పందులు అవుతా అని అడిగాను. ఆయన ఇంకా చిరాకు పడినాడు. ఒకటండి ఇక చిరాకు పడినాడు. నేను ఆ టైంలో ఇంకా అవన్నీ కొన్ని మాటలు మాట్లాడుతూ వచ్చినాను. కొంత వాదం జరిగినట్టు అయింది, కానీ ఆ వాదంలో కొంతమంది నిజం తెలుసుకున్నారు, కొంతమంది నిజాలు తెలుసుకున్నారు. చూడండి దేవుని యొక్క మహాకృప, ఎంతో మంది ప్రార్థన చేస్తున్నారు, అనేకుల ప్రార్థన బట్టి కేవలం ఏ రోజైతే మా ఇద్దరికి వాదం జరిగిందో ఆ మరుసటి రోజే ఈ వ్యక్తి అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్ గా ట్రాన్స్ఫర్ అయ్యాడు, ట్రాన్స్ఫర్ అయ్యాడు. అదే విధంగా ఏది మన కర్ణాటక నుంచి మన సౌత్ నుంచి జడ్జ్ రావడం జరిగింది. వచ్చిన తెల్లారి వెళ్ళి మేము వెళ్ళి అదే పేపర్స్ పెట్టినప్పుడు దేవుడు ఇచ్చినాడు, ఇవ్వడం జరిగింది. అట్లా ఆయన బయటకు వచ్చాడు. చూడండి ఇక్కడ మేము ఒక మాటకు మట్టుకు చెప్పాలంటే లోపల భయము, బయటికి ధైర్యంగా ఉంటాము లోపల భయాలు, అయినప్పటికీ దేవుడు ఎంతో కృప చూపెడుతూ వచ్చినాడండి. ఎందుకంటే దేవుడు ఒకటే మాట మాట్లాడినాడు, నాతో మాట్లాడినాడు, వాగ్దానం చేసి పంపించినాడు. యిర్మీయా గ్రంథము 1:16-18 వచనంలో మనం చూసుకున్నట్లయితే, నువ్వు లే నడుము కట్టు, నేను చెప్పినదంతయు ఆజ్ఞాపించు, ఈ దేశంలో నువ్వు ఎక్కడి పోయినా నీకు నేను తోడుగా ఉంటాను. అయితే యాజకుల ఎదుట నిలబడాలి, రాజుల ఎదుట నిలబడాలి, అదే విధంగా సామాన్య జనుల ఎదుట నిలబడాలి, అదే అందరి ఎదుట ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి ఎదుట నువ్వు నిలబడి నువ్వు బలంగా నా గురించి ప్రకటించు, నేను నీకు తోడై ఉన్నాను, వారితో వారు నీతో యుద్ధం చేస్తారు కానీ వారు గెలవరు, వారి పైన నిన్ను నుంచుతాను అని చెప్పి దేవుడు ఆ వాక్యం ద్వారా ఆ వాగ్దానం ఇచ్చి నన్ను పంపించాడు. ఆప్తో ఆప్సే లడెంగే మగర్ ఓ జీతెంగే నై, ఇందులో చక్కగానే ఉన్నో లడెంగేతో లడెంగే జీతెంగే నై. నాతో మంది చాలా, నాతో చాలా మంది లడాయి చేసినారు, నాతో మంది చాలా మంది వివాదం చేసినారు, కానీ ఏ వివాదంలో కూడా వారు గెలవలేదు. దేవుడు మహాకృపను బట్టి మరి వాళ్ళు చాలా మాట్లాడతారు, ఒకే పదములు అనగా 2-3 నిమిషాలలో చక్కటి అంటే మూగుతోడు దౌడ దౌడను పగలగొట్టే జవాబును దేవుడు అనుగ్రహిస్తూ వచ్చినాడు. అంటే చూడండి ఏమన్నాడంటే, అక్కడికి వెళ్ళండి, మీరు ఏం మాట్లాడతారో మీరు భయపడొద్దు, ఆ టైంలో పరిశుద్ధాత్మ దేవుడు కానీ మీరు కాదని చెప్పేసి బైబిల్లో రాబడినట్టుగా నిజంగా మేము ప్రాక్టికల్ గా నేనైతే మరి సువార్తలు చదివినప్పుడు యేసు ప్రభు ఎదుర్కొన్నటువంటి పరిస్థితులని కేవలం చదువుకున్నాం, అయితే విశ్వసించాము, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత వాటన్నిటిని అనుభవంలోకి అంటే మేము శ్రమలు అనుభవాలు దుఃఖాలు వస్తున్నప్పటికీ కానీ ఎందుకో దాంట్లో తెలియని సంతోషం, అందులో తెలియని గొప్ప సంతోషం అండి. శ్రమలు ఆనందం దుఃఖం ఇవన్నీ సంతోషంగా మేము సేవను దేవుని సేవలో ముందుకెళ్తున్నాము. ఎన్నో సవాల్స్ కాబట్టి వాటన్నిటిని సవాళ్ళు ఎదుర్కొంటూ ముందుకెళ్ళామండి. ఇక్కడ చూడండి మరి చాలా షార్ట్ టైంలో నేను వచ్చింది 2017లో నేను ఇక్కడికి వచ్చానండి. 2017 మరి మార్చి నెలలో వచ్చాను, 2017 మార్చి నెల. ఇప్పుడు 17 అంటే 18 19 అంటే 4 సంవత్సరాలు కంప్లీట్, ఇప్పుడు 5 ఇయర్స్ రన్నింగ్ అవుతుంది. కానీ దేవుని యొక్క మహాకృపను బట్టి గొప్ప పరిచర్య చాలా టైంలో, అందులో 2 సంవత్సరాలు కరోనా,
ఒక సంవత్సరము నేను లాంగ్వేజ్ నేర్చుకోవడానికి, అంటే ఇంచుమించు 3 సంవత్సరాలు అలా గడిచిపోయింది. కేవలం ఇక్కడ జరిగింది పరిచర్య 2 లేక 2.5 సంవత్సరాల పరిచర్యే. కానీ మరి 35 నుంచి 40 మందికి గ్యాదర్ అవడం, కేవలం ప్రతి దినము సువార్త ప్రకటించడం వలనే ఇది మాకు సాధ్యమైంది. అదేవిధంగా ప్రతి భయాలని ఎదురించి, అంటే ఎదురుదు, చాలా మంది అంటే అక్కడ పోతే వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు అంటారు. ఎవరున్నా దేవుడు నాకు తోడుగున్నాడు అని ముందుకు వెళ్ళి నేను సువార్తను ప్రకటిస్తున్నాను. లాస్ట్ గా కొన్ని మాటలు మీకు నేను చెప్పాలని అంటే, ఇక్కడ నేను ఉంటున్నాను అంటే పచ్చిగా, అంటే ఎట్లా అంటే అన్నిటికీ తెగించి, తెలంగాణలో చెప్పాలంటే అన్నిటికీ బరి తెగించి ఇక్కడ నేను సేవ చేస్తున్నాను. అంటే చనిపోయిన ప్రభు కొరకి మరణించిన, అంటే మరణించిన ప్రభు కొరకే, బ్రతికిన ప్రభు కొరకే, ఏదైనా సిద్ధమే. ఇప్పటికి నేను సిద్ధంగా ఉన్నాను చనిపోవడానికి ప్రభు కొరకి. అంటే ఏ పరిస్థితి అయినా మా నా యొక్క భార్యతో అనగా సిస్టర్తో మేమిద్దరం మాట్లాడుకుంటాం. ఎట్లా అంటే నువ్వు ముందు వెళ్తావా నేను ముందు వెళ్తానా ప్రభు దగ్గరికి అని మాట్లాడుకుంటాం. ఎవరు ముందు వెళ్ళినా కానీ నేనే ముందు వెళ్తానేమో తెలీదు, వెళ్తాను అంత వెళ్తాను అంటే సువార్తకి వెళ్తున్నానని చెప్తాను, కానీ వెళ్ళి వస్తానని చెప్పేశారు అన్ను. ఎందుకంటే వెళ్ళి వస్తానో లేదో నాకు తెలియదు, ప్రభుకే తెలుసు, కాబట్టి వెళ్తాను అంటాను. చెప్పాలంటే ప్రతి దినము నేను సిలవనెత్తుకొని ప్రతి దినము, అంటే నేను క్రీస్తులో చనిపోయి మళ్ళీ నేను బ్రతుకుతున్నాను. కాబట్టి మరణమైనా జీవమైనా ప్రభు కొరకు అన్నట్టుగా నేను జీవిస్తున్నాను. ఆ రకంగానే జీవిస్తా ఉన్నానండి. అక్కడ జీవిస్తున్నాను కాబట్టి ఎంతో కొంత గొప్ప పరిచర్యను, అంటే ఎంతో కొంత పరిచర్యని ఈ 2.5 సంవత్సరాలు అనగా అన్ని కలుపుకుంటే 4.5 సంవత్సరాలు మరి చేయడానికి దేవుడు ఎంతో కృప చూపెడుతూ వచ్చినాడు. దయచేసి ప్రార్థన చేయండి. మీకు మరొకసారి చెప్తున్నానండి, దేవుడు గొప్ప దర్శనం ఇచ్చి పంపించాడు. మొదటిగా సువార్త పరిచర్య, ఏ సమయమైనా ఏ దినమైనా ఇక్కడ యాంటీ కన్వెన్షనల్ బిల్ ఉన్నా ఏదున్నా సువార్త ప్రకటిస్తున్నాం. సంఘ పరిచర్య, శిష్యుల పరిచర్య, అదేవిధంగా సంఘాలను గట్టే పరిచర్య. దయచేసి ప్రార్థించండి. 75 జిల్లాల్లో 75 సేవకులు ఉండాలి, పెట్టగలగాలి. మరి అక్కడ పెట్టినప్పుడు వారు ఆ జిల్లాలో ఉన్నటువంటి మండలాన్ని ఫోకస్ చేయాలి, మండలం ఉన్న వాళ్ళ ఊర్లో చూడండి. కాబట్టి ఇక్కడ ఇంకొన్ని విషయాలు ఉత్తరప్రదేశ్ గురించి చెప్తున్నాను. ఉత్తరప్రదేశ్ లో ఇంచుమించు 24 కోట్ల జనాభా అండి, ఈక్వల్ టు అమెరికా జనాభా ఒక రాష్ట్రంలోనే ఉంది. అంటే ఇంచుమించు 4 లేక 5 రాష్ట్రాలను దీంట్లో చేయవచ్చు. అంటే 5 రాష్ట్రాలలో ఉన్నటువంటి జనాభా కేవలం ఒకే రాష్ట్రం ఉత్తరప్రదేశ్ లో ఉంది. దయచేసి ప్రార్థించండి. అదేవిధంగా ఇక్కడ యాంటీ కన్వర్షన్ బిల్ కూడా ఉంది. యాంటీ కన్వర్షన్ బిల్ పేరట ఎంతో మంది సేవకులను హింసిస్తా ఉన్నారు. చూడండి ఇక్కడ 16 మంది, ఇప్పటికీ 16 మంది సేవకులు ఈ ఇంటిని, వాళ్ళ ఇల్లుని, సేవను వదిలేసి వాళ్ళు పారిపోయినారు. అంతగా టార్చర్ పెట్టారు. ఇప్పటికి ప్రజెంట్, ఇప్పటికి స్టిల్ యాంటీ కన్వర్షన్ బిల్ పేరు కిందట ఇంచుమించిన, అంటే కేవలం ఉత్తరప్రదేశ్ లోనే, అంటే ఉత్తరప్రదేశ్ గురించి చెప్తున్నాను, 977 మంది జైల్లో ఉన్నారండి. యాంటీ కన్వర్షన్ బిల్ వచ్చిన తర్వాత ఇప్పటికి వారు బెయిల్ లేదు వాళ్ళకి. చూడండి మొన్నటి క్రితం ఏంటంటే ఇక్కడ సిఎన్ఐ చర్చ్ ఆఫ్ నార్త్ ఇండియా, అంటే మన దగ్గర సిఎస్ఐ అంటాము, ఆ చర్చ్ ఏంటంటే ఈ విశ్వనాథ్ టెంపుల్ వెళ్లే దారిలోనే ఆ చర్చ్ ఉంటది. వాళ్ళు ఏం చేశారంటే అక్కడ ఆరోజించే వాళ్ళు ఈ గుండాలు ఎవరైతే ఉన్నారో, ఆరోజు హిందూ మతానికి చెందిన వాళ్ళు వెళ్ళి డోర్లు పగలగొట్టి ఆ పుల్పిట్ దగ్గరికి వెళ్ళి టాయిలెట్లు పోస్తున్నారు. నానా ఎట్లా అంటే నానా అంటే ఆ పుల్పిట్ దగ్గరికి వెళ్ళి చాలా గల్లీ చేశారండి. టాయిలెట్ పోయడము, మొత్తం ఫ్లెక్సీని చింపేయడము, మొత్తం పగల కొట్టడము, ఆ ఊంచడాలు, ఆ అలాంటి మొత్తం ఏంటంటే ఆ యొక్క మందిరాన్ని వారు అంత అసహ్యంగా చేశారండి. అక్కడ మరి పోలీసు వాళ్ళు లేరంటే ఆ చర్చ్ దగ్గర ఎప్పటికీ 24/7 పోలీసు వాళ్ళు ఉంటారండి. ఎందుకంటే అది విశ్వనాథ్ టెంపుల్ కాబట్టి ఇంచుమించు 1 కిలోమీటర్ మొత్తం అంతా పోలీసు వాలయం ఉంటుంది. అది కూడా అక్కడే ఉంది, ఆ విశ్వనాథ్ టెంపుల్ కున్న ఆ చర్చ్కి జస్ట్ 500 మీటర్సే. అంత పోలీసులు ఏదో జరిగింది, వారు ఏం చేయలేకపోయినారు. చూడండి ఇక్కడ ప్రతి ఏదైనా పండుగలు జరిగినప్పుడు మరి ఆయుధాలను పట్టుకొని తిరుగుతూ ఉంటారు, అంటే ఆయుధాలను పట్టుకొని ర్యాలీ చేస్తూ ఉంటారు ఆర్ఎస్ఎస్ వాళ్ళు. ఎవరైనా కనబడితే వాళ్ళకి బొట్లు పెడతా ఉంటారు. చాలా దారుణం అండి. ఎందుకంటే మీరు జస్ట్ చదువుకున్న వాళ్ళు, ఒకే విషయం నేను చెప్పగలుగుతాను, 4th ఇయర్ వాళ్ళు 1st ఇయర్ వాళ్ళని ఎట్లాగైతే ర్యాగింగ్ చేస్తారో అంతకంటే ఇంకెక్కువగా ఇక్కడ ఉందండి. కానీ దేవుని యొక్క మహాకృప, మరి నా పట్ల దేవుని కృప ఏముందో నాకు తెలీదు. అధికారులకు సువార్త ప్రకటించాను, పోలీస్ అధికారులకి, మెడికల్ వాళ్ళకి అంటే గవర్నమెంట్ సెక్టర్లో ఉన్న వారికి సువార్త ప్రకటించాను, అదేవిధంగా జుడిషియల్లో ఉన్న వారికి నేను సువార్త ప్రకటించాను, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మెజిస్ట్రేట్ డిఎం అంటే డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ ఆ కలెక్టర్ ఆఫీసులతో అక్కడికి వెళ్ళి సువార్త ప్రకటించాను. ఈ చోట్లకు వెళ్ళి సువార్త ప్రకటించడానికి దేవుడు గొప్ప కృపను చూపెట్టాడు. వారందరితో కలిసి ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను.
నేను ఒక పాస్టర్ నని లేదా ఒక సేవకునని ఇక్కడ నేను క్రీస్తు సువార్త ప్రకటించడానికి అప్పుడు చెప్పట్లేదు. ఏమని నేను చెప్తాను, సార్ మీది ఏ డిపార్ట్మెంట్ అంటారు, నేను అంటాను నాది అంటాను హెవెన్లీ డిపార్ట్మెంట్ అంటాను. నేను అంటే సార్ నీది ఏ డిపార్ట్మెంట్ అంటే నాది హెచ్ఎస్సీ డిపార్ట్మెంట్ అంటాను. హెచ్ఏఎస్, హెచ్ఏఎస్ అంటే హెవెన్లీ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్, హెచ్ఏఎస్ అంటే వాళ్ళు ఎవరు కూడా అడగలేదు హెచ్ఎస్ అంటే ఏంటని ఎవరు కూడా అడగలేదు. కొంతమంది అంటారు బ్రదర్ మీరు అంటే భయ్యా ఏ ఏ పని చేయడానికి ఇక్కడికి వచ్చావంటారు, అంటే ఏదైనా బిజినెస్ చేయడానికి వచ్చావంటే అవును బిజినెస్ చేయడానికి వచ్చాను అంటాను. ఏంటి ఆ బిజినెస్ అంటే సోల్స్ బిజినెస్ అంటాను, సోల్స్ బిజినెస్. అది వాళ్ళకి అర్థం కాదు. ఎట్లా బాగా జరుగుతుంది అంటే బాగా జరుగుతుంది అంటాను. అంటే వారు చేసే ప్రశ్నలకి వారికి అర్థమయ్యేటట్టుగా బైబుల్ ఉన్న లాంగ్వేజెస్. ఇప్పుడు అంటారు నీది ఏ కులం అంటారు, నేను అంటాను నాది ఏది యాజకులం అని అంటాను, యాజకులం. నీ గోత్రం అడుగుతారు, నాది యూదా గోత్రపు అంటాను నేను. అంటే బైబుల్లో మనకి ఇవ్వబడినటువంటి ఆధిక్యతలనే ఉపయోగించుకుంటూ ఇక్కడ వాళ్ళతో తెలివిగా జ్ఞానంగా ఇక్కడ సువార్త చేయడానికి దేవుని కృప చూపెడుతూ వస్తున్నాడు. దయచేసి ప్రార్థించండి, ఈ వారణాసిలో జరుగుతున్న పరిచర్య దేవునికి మహిమకరంగా అనేకులకు దీవెనకరంగా జరగడానికి ప్రార్థన చేయండి. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అవసరతలు చెప్తున్నానండి. మరి మేము ఇప్పటికీ 4 ఇండ్లు మేము చేంజ్ చేసాము, 5 సంవత్సరాల్లో 4 ఇండ్లు మార్చాము. ఇప్పుడు వీళ్ళు కూడా చేంజ్ చేయమంటున్నారు. ఎందుకంటే 30 నుంచి 40 మంది నేను సేవకుని, కొత్త కొత్త వాళ్ళు సువార్త చెప్తా ఉంటే వాళ్ళని మన ఇంటికి పిలుస్తాము, మనం అటు వెళ్తూ ఉంటాము. ఈ ప్రక్రియ జరుగుతూ ఉంటేనంటే ఇక్కడ వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. అంటే 10-15 మందికి అయితే ఏం ప్రాబ్లం లేదు అంటున్నారు, కానీ వాళ్ళు చెప్పినట్టు కాదు కదా. మరి ప్రార్థించండి. ఇప్పుడు నా దగ్గర ఇంచుమించు 7 ఉన్నారు, మేమందరం కలిస్తే 13 మంది మా ఇంట్లో ఉన్నాము, 13 మంది ఉన్నాము. అయితే మేమందరం ఉండడానికి చాలా ఇబ్బంది. 2 పొజిషన్లు మేము తీసుకున్నాము. ఇప్పుడు ప్రజెంట్ 26,000 రెంటే కడుతున్నాము ప్రతి నెల. మరి ఎలా కడుతున్నామో తెలియదు, కానీ దేవుని యొక్క మహాకృప, దేవుని యొక్క మహాకృపను బట్టి రెంట్ పే చేస్తున్నాము. దయచేసి ప్రార్థించండి. నేను మరి బయటికి వెళ్ళి మరి కొన్ని సంఘాలకు వెళ్ళి మరి పరిచయం చేసినప్పుడు, మన సంఘాలు కూడా ఎటువంటి సంఘాలకు వెళ్ళి మన నార్త్ ఇండియాలో ఉన్నటువంటి సంఘాలకు వెళ్ళి పరిచయం చేసినప్పుడు కొంతమంది మరి యవనస్సులు వారు ఒప్పింపబడి మేము కూడా ప్రభు గురించి తెలుసుకోవాలని ఆశ కలిగి ఉన్నారు. మన నేను హర్యానాకు వెళ్ళాను జస్ట్ 1 వీక్ బ్యాక్ నేను వెళ్ళినప్పుడు అక్కడ ఇంచుమించు 8 మంది యవనస్తులు నా దగ్గరికి వచ్చి నేను ప్రభు గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను, ఇంకా సత్యాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాను, ఇంకా సత్యాన్ని ఎరగాలనుకుంటున్నాను, తిరిగి ఆ సత్యాన్ని ప్రకటించాలనుకుంటున్నాను, ఆ రకంగా నన్ను సిద్ధపరుస్తారా అని అడిగినారండి. వాళ్ళు కలిసి వచ్చి నన్ను అడిగినారు. ఎస్ చేస్తానన్నాను, కానీ ఇప్పుడు చేయలేను, ప్రార్థించండి అన్నాను. ఎందుకంటే ల్యాండ్ తీసుకుంటున్నాము, ఆ పరిచర్య నిమిత్తమై ల్యాండ్ తీసుకుంటున్నాము. దయచేసి ప్రార్థించండి. మరి ల్యాండ్కి ఈ అమౌంట్లో 70% ఇచ్చాము, ఇంకా 30% ఇవ్వాలి. ప్రభు చిత్తం అయితే ఇస్తే అది ఈ నెలైనా లేకపోతే వచ్చే నెలైనా వాళ్ళు ఎప్పుడైనా సిద్ధంగా ఉన్నారు రిజిస్ట్రేషన్ చేయడానికి, మరి మనం మనీ ఇవ్వాలి. ప్రభు చిత్తం ఏంటంటే ఈ నెల డెడ్ ఎండ్, కానీ వాళ్ళు ఇంకొక 15 డేస్ వాళ్ళు మనకు గ్రేస్ పీరియడ్ ఇచ్చారు, మరి ఆ లోపల ఆ మనీ పే చేయాలి. దయచేసి ప్రార్థించండి. దాని తర్వాత కన్స్ట్రక్షన్ గురించి కూడా ప్రార్థించండి. మరి ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే జరుగుతున్నటువంటి శిష్యులను తయారు చేసే పరిచయం గురించి ప్రార్థించండి, ప్రార్థించండి. మరి మా గురించి, మా కుటుంబం గురించి కూడా ప్రార్థించండి. దేవుని యొక్క మహిమ కొరకై జరగబడాలని. అదేవిధంగా మన దగ్గర ట్రైనింగ్లో ఉన్నటువంటి సహోదరుడు అజయ్, ఆయన పేరు అజయ్, తన మ్యారేజ్ కూడా మరి ఆగస్ట్లో అనుకుంటున్నాము ప్రభు చిత్తం అయితే. ఆ మ్యారేజ్ గురించి కూడా ప్రార్థించండి. అదేవిధంగా మన దగ్గర ట్రైనింగ్ అయితే ఎవరు ఉన్నారో వారి యొక్క వివాహ జీవితం గురించి, వారి యొక్క భవిష్యత్తు గురించి, అదేవిధంగా మాకు ఇక్కడ ఉన్నటువంటి మా అందరి యొక్క అవసరాలు ప్రభు నామాన్ని బట్టి తీర్చబడలావున దయచేసి ప్రార్థించండి. ఇక్కడ ఉన్నటువంటి అవసరాలు ఇవ్వండి, దయచేసి ప్రార్థించండి. థ్యాంక్ యూ అన్నా.